हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु మద్భక్తిం లభతే పరాం. అదేనా చెప్పాల్సింది? దాంట్లో బ్రహ్మభూత చెప్పానా? ఒక శంకరులు అంటున్నారు అవతారిక అనేన క్రమేణ బ్రహ్మభూత ఈ మార్గంలో ఈ క్రమంలో మీరు బ్రహ్మభూతులు అవుతారు. అంటే ఏమిటా క్రమం? బుద్ధ్యా విశుద్ధయాయుక్త అక్కడ మొదలుపెట్టాలి. శుద్ధమైన అంతఃకరణమును కలిగి ఉండాలి. అంటే మనం చూసుకోవాలి, ఎవరికి వారే చూసుకోవాలి. అప్పుడప్పుడు మనకి ఇతరులపై ఈర్ష్యా ద్వేషము లేదా నాకైతే బాగా ఉన్నట్టు అనిపిస్తోంది, ఇప్పుడు ఎలా ఉంది, కానీ ఇక్కడైతే మటుకు బొమ్మని వాయిస్ బాగా వస్తుంది కూడా. మీకు రాకుండా కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది, వెనకాల వెలుపడుతుందండి. తెలియట్లేదా? ఓం ఓం ఇక్కడ వినపడుతుందా? ఓం 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 ఇక్కడ వినపడుతుందా? ఓం 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 ఇప్పుడు బాగుంది కదా? వెరీ నైస్, వెరీ నైస్. అలా ఉంచండి, ఇంకా పెంచితే ఇక్కడ గుయ్యని సౌండ్ వస్తుంది. ఇప్పుడు సాటిస్ఫై అయినారా? ఓకే. బ్రహ్మభూతుడు కావాలి. బ్రహ్మభూతుడు అంటే తన స్వరూపము బ్రహ్మయే అని తెలుసుకోవాలి. బ్రహ్మ అంటే అక్కడెక్కడో ఉండి, మీరు ఈ ఊళ్ళో ఉంటే మీరు బ్రహ్మ ఎలా అవుతారు? అది బ్రహ్మ అవడం ఏమిటి మీరు ఆలోచించండి. మీరు ప్రెసిడెంట్ ట్రంప్ అవుతారా? అవుతారా? అవ్వలేరు కదా. ప్రెసిడెంట్ ట్రంప్ ఎలా అవుతారు? మీరు ప్రెసిడెంట్ ట్రంప్ దక్కా ఎందుకు? మీరు మీ పక్కింటి వాడు కూడా అవ్వలేరు. మీరు మీ ఎదురుకుండా ఉన్నవాడు కూడా అవలేడు. బ్రహ్మ ఎలా అవుతాడు? ద్వైతుల పూర్వపక్షాలు అలా ఉంటాయి. ఓకే, అద్వైతం ఆ విధంగా ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటుంది, అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మభూతుడు అంటే బ్రహ్మ అగుట అంటే అక్కడెక్కడో ఉన్న బ్రహ్మ మీరు అయిపోతారు అని కాదు. మీరు ఇప్పటికే బ్రహ్మ అయి ఉన్నారు, బ్రహ్మయ్యై ఉన్నారు. బ్రహ్మ అంటే ఏమిటి? ఇలా రండి శ్రీనివాసరావు గారు, ఇలా దయచేయండి. బ్రహ్మ అంటే ఏం లేదు, పూర్ణత్వమే బ్రహ్మ అనబడును. ఈ సంచి తీసుకోండి మీరు, మళ్ళీ తర్వాత నేను మర్చిపోతాను మీకు ఇప్పుడు. సరే, బ్రహ్మ అంటే పూర్ణత్వమే, పూర్ణత్వమే బ్రహ్మ. మీకు మీ యందు పూర్ణత్వం అనుభవానికి ఎప్పుడైనా వచ్చిందా? చూసుకోవాలి మీరు. రాలేదు అనకూడదు, ఎందుకంటే ఉంది మీ యందు బ్రహ్మత్వము ఉన్నది. ఆ ఉన్నదే మీరు అవుతారు, లేనిదెల్ల అవుతారు. మీకు మీ యందు పూర్ణత్వము ఎప్పుడైనా అనుభవానికి వచ్చినదా అని మీరు ప్రశ్న వేసుకోవాలి. వేసుకుంటే దానికి సమాధానం ఎస్ అని వస్తుంది.
ఎలాగంటే ఒక కామన, కామన అంటే కోరిక, ఒక కోరిక, కోరిక ఉన్నప్పుడు మీలో మీకు ఒక వెలితి అనుభవానికి వస్తుంది. ఆ కోరిక తీరితే బాగుండును అని అనుకుంటారు. అంటే అర్థం, ఆ కోరిక తీరకుండా ఏమీ బాగుండలేదు అని అర్థం. అంటే మీలో మీకు ఒక వెలితి అనుభవానికి వస్తుంది. ఎప్పుడు? కోరిక ఉన్నప్పుడు ఒక వెలితి అనుభవానికి వస్తుంది. ఏదైనా భయం ఉన్నట్లయితే మీరు, మీలో మీకు ఒక నిస్సహాయత, హెల్ప్లెస్నెస్, తర్వాత ఒక పరిస్థితులు మన అధీనంలో లేవు, మనం చాలా కష్టపడిపోతున్నాము అనే అనుభవం కలుగుతుంది. భయం ఉన్నప్పుడు, కోరికలు ఉన్నప్పుడు, కోరిక ఉన్నప్పుడు వెలితి అనుభవానికి వస్తుంది. తర్వాత మనస్సులో సంకల్పం అనేది లేకుండా, అంటే ఆలోచనలు లేకుండా, ఆలోచన అనేది లేకుండా కోరిక కానీ భయము కానీ ఉంటుందా? ఉండదు. కాబట్టి కోరికలను, భయములను ఆలోచనలు, సంకల్పములు సృష్టిస్తూ ఉంటాయి, పుట్టిస్తూ, అవే క్రియేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఒక కోరిక ఉన్నప్పుడు మీకు ఒక వెలితి అనుభవానికి వచ్చినది, ఇంకో కోరిక ఉన్నప్పుడు మళ్ళీ వెలితి అనుభవానికి వచ్చినది. కోరికలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ అనుభవానికి వచ్చే వెలితి మాత్రం ఏకరూపంగానే ఉంటుంది. ఈ వెలితి మీకు అనుభవానికి వచ్చినది. ఒక కోరికకు మరొక కోరికకు మధ్యలో వెలితి అనుభవానికి వస్తుందా? రాదు. వస్తుందని చెప్పారా? ఏమీ రాదు. రాదు కదా. ఒక భయానికి మరొక భయానికి మధ్యలో నిస్సహాయత అనుభవానికి వస్తుందా? రాదు. ఒక సంకల్పానికి మరి ఒక సంకల్పానికి మధ్యలో, సంకల్పము అంటే పరిచ్ఛేదము, అల్పత్వము, ఇంకొక సంకల్పము అది కూడా పరిచ్ఛేదమే, పరిచ్ఛేదము అంటే అల్పత్వము, ఈ రెండు పరిచ్ఛేదములకు మధ్యలో మీకు అల్పత్వము లేక పరిచ్ఛేదము అనుభవానికి వస్తుందా? రాదు. కాబట్టి కామనలు లేనప్పుడు, భయములు లేనప్పుడు, సంకల్పములు లేనప్పుడు మీరు పూర్ణంగా ఎట్టి వెలితి లేకుండా, ఎట్టి నిస్సహాయత లేకుండా, ఎట్టి పరిచ్ఛేదము కూడా లేకుండా, దేశ కాల పరిచ్ఛేదం అనేది కూడా లేకుండా మీరు నిలిచి ఉన్నారు. అది పూర్ణత్వము, అదే బ్రహ్మ, అదే బ్రహ్మ. కానీ మీ దృష్టి దేని మీద ఉంటుంది? సంకల్పముల ప్రవాహం మీద, ఆ సంకల్పములు సృష్టించే నిస్సహాయతపై, అవి సృష్టించే భయములపై, అవి నిర్మాణం చేసేటువంటి పరిచ్ఛేదములపై మీ దృష్టి బాగా గట్టిగా బలంగా ఫిక్స్ అయి ఉంటుంది. ఈ సంకల్పములు లేనప్పుడు, భయములు లేనప్పుడు, కోరికలు లేనప్పుడు మీకు అనుభవానికి వస్తూ ఉండే పూర్ణత్వమును, అనుభవానికి వస్తూ ఉంటుంది, వస్తూ ఉన్నప్పటికీ కూడా దానిని మీరు గుర్తుపట్టలేనంతగా ఈ భయములు, కామనల వల్ల వచ్చేటువంటి వెలితి, నిస్సహాయత మనల్ని ఆవరించేస్తుంది. అలా ఆవరించేస్తుంది. ఆ కారణంగా మీ యొక్క పూర్ణత్వము లేక బ్రహ్మత్వము మీకు అనుభవమునకు వచ్చుటలేదు. సపోజ్ ఈ ఆవరణ అంటే పై కవరు తొలగిపోయిందనుకోండి, మీ పూర్ణత్వం మీకు అనుభవానికి వచ్చేస్తుంది. ఆ విధముగా తన పూర్ణత్వమును తాను గుర్తించిన వాడిని బ్రహ్మభూత అని అంటారు. వీటిల్లో ఎక్కడా కూడా ఒక రహస్యమయమైన వర్ణన కానీ, ఇదేదో మహిమతో కూడినది అనే వర్ణన కానీ ఉండరాదు. అలా ఉంటే మీకు దూరం అయిపోతుంది. అది నార్మల్ అంటే సహజమైనది. ఆ పూర్ణత్వము సహజమైనది. వెలితి, నిస్సహాయతయే అసహజములు. కామనల చేత, భయముల చేత, అజ్ఞానముతో నిండిన మనస్సు చేత సృష్టింపబడుతూ ఉంటాయి ఈ వెలితి, నిస్సహాయత అనేవి.
అవి కల్పితములు, అవి క్రియేట్ చేయబడేవి, సహజంగా ఉన్నది పూర్ణత్వమే అని మీరు తెలుసుకుంటే మీరు బ్రహ్మభూత. అయితే ఆ తెలుసుకోవడం ఎలాగా, అది అనుభవానికి తెచ్చుకోవడం ఎలాగా అంటే దానికి ఒక పద్ధతిని శ్రీకృష్ణుడు మన ముందు పెట్టినాడు. ఏమిటా పద్ధతి? మీరు హృదయమును శుద్ధముగా అట్టి పెట్టుకోవాలి. నేను గమనిస్తూ ఉంటాను, నేను గమనించింది మీకు చెప్తున్నా, చూడండి అది మీకు ఏదైనా ఒక సూచనగా ఉపయోగపడుతుందేమోను. నేను ఈ ఆశ్రమాల్లో తిరుగుతూ ఉంటాను, ఏవో ఆశ్రమాల్లో తిరుగుతూ ఉంటాను, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉంటాయి వాటికి తిరుగుతూ ఉంటాను, ఋషికేశ్లో తిరుగుతూ ఉండేవాడిని, అలాగే సేలోస్బర్గ్లో, అలాగే ఇంకా ఏవేవో ఆశ్రమాల్లో తిరుగుతూ ఉంటాను. నేను గమనించింది ఏమిటంటే ఈ ఆశ్రమాలన్నింటిలో కూడా, ఋషికేశ ఒక్కర్లేదు లేకపోతే సేలోస్బర్గ్ పేర్లు చెప్పాను, ఇక్కడ ఇదో ఆశ్రమం, అలాగే ఇంకో చోటకి వెళ్తే అక్కడ ఇంకో ఆశ్రమం ఉంటుంది, ఈ ఆశ్రమాలన్నింటిలో కూడా నాకు పరిచయం ఉంటుంది, నేను అక్కడికి వెళ్తూ ఉంటాను ఉంటాను, అక్కడ వాతావరణం నాకు తెలుస్తూ ఉంటుంది. నేనేమీ మూర్ఖుణ్ణైతే కాదు కదా, అక్కడ వాతావరణం అర్థమవుతూ ఉంటుంది. మరీ అతి తెలివితేటలు లేకపోవచ్చు, అంత ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టి అంత తెలివితేటలు లేకపోయినా వాతావరణం ఏమిటో తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఎలా తెలుస్తుందంటే వెంటనే తెలియదు నాకు, నాది కొంచెం ట్యూబ్లైట్ మెంటాలిటీ, కొంచెం సావకాశంగా తెలుస్తుంది. కొంతమందికి ఒక 5 నిమిషాల్లో తెలిసింది, నాకు అరగంట ఎప్పటికి తెలుస్తుంది. కొంతమందికి వారం రోజుల్లో అర్థమయ్యే పరిస్థితి అంతా అర్థమైతే, నాకు 2-3 మాసాలు అయ్యేప్పటికి మొత్తం పరిస్థితి అంతా అర్థమవుతుంది, మొత్తానికి తెలుస్తూ ఉంటుంది. నాకేం తెలుస్తుందంటే ఆశ్రమములు అన్నింటిలోనూ కూడా ఏవో పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. ఏవో ఇన్నర్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి, ఏవో ఉంటాయి, లేకుండా 4 మనుషులు ఉన్న చోట ఏవో రాగద్వేషాలు, పాలిటిక్స్ అంటే రాగద్వేషాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది, ఇంకొకళ్ళ ఎడల వ్యతిరేక భావం ఉంటుంది, ఇటువంటి రాగద్వేషాలు ఉండనే ఉంటాయి, సర్వత్రా ఉంటాయి. ఒకే కుటుంబంలో ఉండగాలింది, 4 ఒక చోట చేరిన వాతావరణంలో ఆశ్రమంలో తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు 2 పరిస్థితులు నాకు కనపడతాయి. ఒకడు ఆశ్రమానికి వస్తాడు, వచ్చి ఆ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతాడు, దాంట్లోకి దూసుకుపోతాడు, దూసుకుపోయి ఆ పాలిటిక్స్లో భాగమైపోతాడు. ఇంకొకడు ఉంటాడు, వాడు ఆశ్రమానికి వస్తాడు, వస్తాడు ఉంటాడు, కానీ బురదలో కుమ్మరి పురుగు వలె, మట్టిలోని కుమ్మరి పురుగు వలె, లేక మురికి నీటి అందలి తామరాకు వలె, పద్మపత్రమివాంభస, ఆ మురికంతా తెలుస్తూ ఉంటుంది కానీ తనకు మాత్రం మురికి అంటకుండగా అలాగ ఆశ్రమంలో ఉంటూ ఉంటాడు, అందరితో వ్యవహరిస్తూ ఉంటాడు, రాగద్వేషాలు పెట్టుకోడు, ఒకళ్ళని ఎడల రాగము ఇంకొకరి ఎడల ద్వేషము ఇటువంటి భేదబుద్ధి పెట్టుకోడు, అలా స్మూత్గా పద్మపత్రమివాంభస అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఆశ్రమ వాతావరణంలో ఇమిడిపోతాడు, ఇమిడిపోతాడు, ఇముడుతాడు, ఇముడుతాడు, కానీ ఆ మురికిని అంటించుకోకుండా మాత్రం ఉంటాడు. దీన్ని ఫిలాసఫీ ఇంగ్లీష్లో చెప్పాలంటే హీఈస్ ఇన్సైడ్ బట్ నాట్ ఎన్ ఇన్సైడర్, తెలిసిందండి, హీఈస్ ఇన్సైడ్ బట్ నాట్ ఎన్ ఇన్సైడర్, ఔట్సైడర్ కాదు, హీఈస్ నాట్ ఎన్ ఔట్సైడర్, హీఈస్ నాట్ ఎన్ ఇన్సైడర్ ఆల్సో బట్ హీఈస్ ఇన్సైడ్, అలా ఉంటాడు. దాన్ని అటువంటి స్థితిని మీరు మెయింటైన్ చేయగలరా? ఒకవేళ మీరు అటువంటి స్థితిని సంసారంలో మెయింటైన్ చేయగలిగితే దాని పేరే బుద్ధ్యా విశుద్ధయా యుక్త. అర్థమైందండి, అంటే మీరు సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పారిపోవడం అంటూ ఏమి ఉండదు, సంసారంలోనే ఉంటారు. పద్మము మురికి నీటి అందే ఉంటుంది, అంతేగాని మురికి నీటిని విడిచిపెట్టి స్వచ్ఛమైనటువంటి జలాశయంలోకి వెళ్ళిపోయి అక్కడ అలా ఉండదు, మురికి నీటి అందే ఉంటుంది, అక్కడే వికసిస్తుంది, అక్కడే పరిమళిస్తుంది, అక్కడే జీవితం అంతా గడుపుతుంది. కానీ ఏనాడు ఆ మాలిన్యమును తనకు అంటించుకోదు. మీరు కూడా, మనం కూడా అదేవిధంగా సంసారంలో ఉంటూనే రాగద్వేషములు లేకుండా ఉండగలుగుతారా? అంటే అసూయ, ద్వేషము, పగ లేకపోతే వ్యతిరేక భావము, అడ్వర్సరీ ఫీలింగ్, అలాంటివి కూడా లేకుండగా, మనకి శత్రువు అనేవాడు ఎవడూ లేడు,
నావాడు పరాయివాడు అనే భేదము లేదు, ఆ మాట రాబోతోంది. సో ఆ విధంగా పవిత్రమైన హృదయంతో మీరు ఉండగలుగుతారా? ఉండగలరు, ఉండగలరు. ఒకవేళ ఉంటే, నెంబర్ వన్, ధృత్యాత్మానం నియమ్యచ, దేహంపై మనస్సుపై చక్కని కమాండ్ ఒక అజమాయిషి మీకుంటుందా? మీరు ఆలోచించండి, మీరు కుక్కను పెంచారనుకోండి సపోజ్, కొంతమంది అలాంటి పనులు ఏవో చేస్తూ ఉంటారు. మీ ఇంటికి ఎవడైనా గెస్ట్ వచ్చాడనుకోండి, ఆ గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్ ముందు మీరు కుక్కని మీరు ఎంత బాగా పెంచుతున్నారో చూపిద్దామని మీరు అనుకుని ఓ బాంతి అలా విసిరి, జాకీ గో అండ్ బ్రింగ్ ఇట్ అని మీరు దానికి కమాండ్ ఏదైనా ఇచ్చారనుకోండి, అదే ఏమీ చేయకుండా అలా నిలబడి మీ కేసు అలాగే చూసిందనుకోండి, అప్పుడు మీరు, మీకు ముఖం చెల్లుబాటు అవ్వదు గెస్ట్ ముందు. అంటే ఆ కుక్క మీకు గాలి తీసేసినట్టు అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి కమాండ్ ఇస్తే కూడా అది పాటించలేదనుకోండి, అప్పుడు ఇంకా టాపిక్ మార్చేస్తారు మీరు, ఎందుకంటే ఇంకా కుక్క మీ మర్యాద నిలబెట్టే పరిస్థితి లేదు. అవునా? అలా ఉంటే మంచిదా? అది మంచిది కాదు కదా. ఆ కుక్క ప్లేస్లో దేహాన్ని మనస్సుని పెట్టాలి మీరు, ఆ కుక్క ప్లేస్లో దేహాన్ని పెట్టాలి, మనస్సుని పెట్టాలి. దేహంలో అనారోగ్యం ఉందండి, డాక్టర్ ఈ తిండి తినద్దన్నాడు కానీ నేను ఆపుకోలేకపోతున్నాను అని మీరు అన్నారంటే, ఆ దేహము చెప్పిన మాట వినని కుక్క వలె తయారైంది అని అర్థం. అలాగే మనస్సు కూడా, భగవద్గీత క్లాసుకు వెళ్ళాలని ఉత్సాహం ఉంది కానీ తీరా సమయానికి ఏదో వేరే పని వచ్చిందండి, మనస్సు ఎటో పట్టుకుపోయింది, దాంతో వెళ్ళలేకపోయాను అని మీరు అన్నారంటే, మీ మనస్సుపై మీకు ఎట్టి నియంత్రణయు లేదు. అలా ఉండకూడదు. దేహము ఎడల చక్కని అజమాయిషి, అథారిటీ మీకు ఉండాలి. అలాగే మనస్సు ఎడల కూడా, మనస్సు కొంత చంచలమైనది, దానికి ఉండే చంచలత్వాన్ని మీరు అడ్మిట్ చేయాలి, దానికి దాన్ని కొంతవరకు చంచలత్వానికి అంగీకారం ఇచ్చేసేయాలి. బట్ స్టిల్ ఎంత చంచలంగా ఉన్నప్పటికీ మీరు ఒక నిశ్చయానికి వచ్చినప్పుడు మీ మనస్సే మీకు శత్రువు అనే స్థితి రాకూడదు. ఆ రకంగా దేహమును మనస్సును మీ వశములో ఉంచుకొనవలెను. ధృత్యాత్మానం నియమ్యచ, ఆ వరస చెప్తున్నా మీకు, శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వ, ఈ విషయములను విడిచిపెట్టడం అభ్యాసం చేయాలి. అంటే శబ్దములను, తక్కువ శబ్దములను వినుట, తక్కువ శబ్దములను పలుకుట, ఆవశ్యకమైన శబ్దములను మాత్రమే వింటూ ఉండాలి. రోజంతా సెల్ ఫోన్ వింటూ ఉండడం కాదు, అలాగే ఆవశ్యకమైన శబ్దములను మాత్రమే పలుకుట. అలాగే స్పర్శ, రసము, రూపము, గంధము, ఈ విషయములు మనలను సంసారంలో బంధిస్తాయి. కాబట్టి ఆ విషయముల ఎడల వ్యామోహమును విడిచిపెట్టవలెను. వీలైనంత మేరకు విషయములను విడిచిపెట్టాలి. మీరు విషయముల వెంట పడుతూ ఉంటే జీవితము పరాధీనమైపోతుంది, దానికి పరాధీనత వచ్చేస్తుంది. అట్లు కాకుండా విషయములను వశములో ఉంచుకుని వాటిని మితముగా సేవించే సందర్భంలో మీకు ఒక స్వాతంత్ర్యము, అంటే ఒక సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ మీకు అనుభవానికి వస్తుంది. ఇప్పుడు రాజప్రసాదంలో రాజులాగా ఉంటారా లేకపోతే పని ఎక్కొట్టే పని మనిషిలా ఉండాలా చెప్పండి? పని ఎక్కొట్టే పని మనిషి ప్రతి చిన్నదానికి భయపడుతూ ఇటు దొంగచూపులు చూసుకుంటూ రాజప్రసాదంలో సంచరిస్తాడు. మహారాజు ఎలా సంచరిస్తాడు? ఫుల్ ఫ్రీడమ్ తోటి మహారాజు సంచరిస్తాడు. ఆ విధంగా మనం జీవితంలో ఫుల్ ఫ్రీడమ్ తోటి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ స్వాతంత్ర్యం మనకి అనుభవానికి రావాలి జీవచర్యలో, జీవయాత్రలో. అటువంటి స్వాతంత్ర్యం మీకు ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే, శబ్దము మొదలైన విషయములను మీరు మితముగా మాత్రమే సేవిస్తూ వాటిని ప్రక్కన పెట్టగలిగినప్పుడు మాత్రమే మీకు ఆ ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. మీరు చూసుకోండి, సపోజ్ భోజనంలో మీరు అనుకున్న రుచి లేదనుకోండి, మీరు మనస్సులో ఇబ్బంది పడతారా లేకపోతే పర్వాలేదని చెప్పేసి సర్దుబాటు చేసుకోగలుగుతారా? సర్దుబాటు చేసుకోగలిగితే మీకు ఫ్రీడమ్ ఉందన్నమాట. సర్దుబాటు చేసుకోలేకుండా కంగారు పడి
మిమ్మల్ని మీరు తిట్టుకుని ఇంట్లో వాళ్ళని తిట్టినట్లయితే మీకు ఫ్రీడమ్ లేదు. ఆ విధముగా శబ్దము మొదలైన విషయములను విడిచిపెట్టుట. తర్వాత రాగద్వేషం యుధస్య చ, ఒకదానిపై రాగము ఇంకొక దానిపై ద్వేషము, ఒక మనిషిపై అటాచ్మెంట్ ఇంకొక మనిషిపై ద్వేషము, అలాంటి పొరపాట్లు చేయకూడదు. నేను ఒకసారి ఒక పెద్ద ఆమె, ఒక అమ్మగారు అంటే వండి వడ్డించిన ఆమె, వండి వడ్డించిన ఆమె, ఆమె వడ్డజన చేస్తుంది. చేస్తుంటే ఆమె కొడుకున్నాడు, ఎవరో వాళ్ళ అన్నగారు అబ్బాయో లేకపోతే బంధువుల అబ్బాయి ఉన్నాడు, ఇంకా ఎవరో ఉన్నాడు. ఆమె పెరుగు వడ్డిస్తుంది. సో తన కొడుక్కి 3 గెట్లు పెరుగు వడ్డించి, పక్కనున్న ఎవరో అన్నగారు అబ్బాయో ఎవరో ఇంకొకళ్ళకి 1/2 గెట్టు వడ్డించి ఆవిడ వెళ్ళిపోయింది. అంటే చూడండి, అంటే రాగద్వేషములను ఆ సుతరాము పట్టుకోలేకపోయా అందుబాటులో అణుచుకోలేకపోయిందనమాట. చూసి వాళ్ళకి ఎలా ఉంటుందండి? చూసి వాళ్ళకి అది సిగ్గుచేటుగా ఉండదు. తన కొడుకు అలా వడ్డించింది, ఇంకొకళ్ళ అబ్బాయికి తక్కువ వడ్డించింది అని ప్రతి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. తన కొడుక్కు కూడా తెలుస్తుంది, ఆ కుర్రాడికి కూడా తెలుస్తుంది. ఆ కుర్రాడు ఏం మాట్లాడాడు, కొడుకే అంటాడు అమ్మతోటి, అదే నువ్వు అలా చేసావు, నాకెంతో సిగ్గు అనిపించింది అని కొడుకు అంటాడు అంట. కానీ ఆమె అంత రాగద్వేషముల ఎడల ఏమాత్రము అణకువ లేకుండా వాటికి పూర్తిగా వశమైపోయి ఉన్నది అని మనకి తెలిసిపోయిందా లేదా? అలాగంటే రాగద్వేషములను పెట్టుకోరాదు. ఊరికే దృష్టాంతం చెప్పాను మీకు, రాగద్వేషములు ఉండరాదు. ఒకని ఎడల అటాచ్మెంట్, మరొకని ఎడల ద్వేషము. అటువంటి రాగద్వేషములను పెట్టుకోనరాదు. ఇవాళ ఏంటి చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు, కూర్చోలేను. సో రాగద్వేషములను పూర్తిగా విడిచిపెట్టవలేను. రాగద్వేషం యుధస్య చ. ఇంకా తర్వాత ఏం చేయాలి? వివిక్త సేవి, ఏకాంతములో ఉండడం. ఒక దాన్ని అభ్యాసం చేయాలని నేను అంటలేదు. ఏకాంతంలో ఉండడము అనేది ఒక ప్రియమైన విషయముగా మారిపోవాలి. అది నాకు చాలా ఇష్టం, ఏకాంతంలో ఉండడం నాకు చాలా ఇష్టము అనే స్థితి. సహజంగా ఏకాంతంగా ఉండడాన్ని ఇష్టపడే లక్షణం అసేవి అనే మాటలో ఉన్నది. ఇదంతా నేను చాలా విస్తారంగా చెప్పాను, ఊరికే 10 రోజులు నేను ఊళ్ళో లేను కాబట్టి గుర్తు చేస్తున్నా. లగ్వాషి ఏమంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందే, మీకు బాగానే వినపడుతోంది. నా త్రోట్ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫ్యాన్ల నుంచి వస్తుందా లేదా? ఈ తలుపు వేస్తే ఉపయోగపడుతుందా? పాపం ఆయన పెద్దవారు, ఆయనకి పని చెప్పేస్తున్నారు కుర్రాళ్ళు ఎవరైనా అంటే ఆయనకే తప్ప మిగతా వాళ్ళకి తెలియదేమో. ఆయనకి తెలుసుందో తెలియదో చూద్దాం. ఇప్పుడు పరిస్థితి కొంత ఇంప్రూవ్ అయింది. ఈ ఫ్యాన్లు నాయిస్, ఈ ఫ్యాన్లు ఏం చేస్తాయంటే సౌండ్ దీంట్లోకి వచ్చి సౌండ్ పెంచుతాయి. రండి, ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏ వారానికి కావా, ఎప్పటికప్పుడు కొత్తది కాకుండా ఇది ఓహో ఇది ఇలా అవుతుంది అని గుర్తుపెట్టుకుని దయచేసి. ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. మనం ఈ విధంగా అలవాటు పడున్నాం. ఈ పైన ఎండలు వస్తాయి, ఎండలు వస్తే ఒక్క పూటకి మీరు సిద్ధపడి రండి క్లాసుకి. ఒక్క పూట ముఖ్యం కాదు, క్లాసే ముఖ్యం అని మనస్సులో నిశ్చయం చేసుకుని మీరు క్లాసుకి రండి. తెలిసిందండి, అది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండకూడదు. ఒక్క పూట ఉన్నా పర్వాలేదు, దాన్ని మనం చక్కగా సహిస్తాం. వివిక్త సేవి, తర్వాత లఘ్వాషి. ఏమంటే ఆత్మజ్ఞానం కావాలంటే లఘువుగా భోజనం చేయమని చెప్తాడు చూడండి. ఇలా చెప్పిన వాళ్ళు నాకు ఇద్దరే కనపడ్డారు, అంత హైలైట్ చేసిన వాళ్ళు, ఆత్మజ్ఞానానికి లఘు భోజనానికి ముడిపెట్టిన వాళ్ళు. ఎందుకంటే రెండు చాలా సపరేట్గా ఉన్నట్టు అనిపిస్తాయి. లఘు భోజనం అన్నది ఏమిటండి? చాలా తిండి, రోజు తినే తిండి గురించి మీరేమిటి ఉపన్యాసం చెప్తారన్నట్టు ఉంటుంది. ఆత్మజ్ఞానం అంటే చాలా గొప్పది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ రెండింటికి కనెక్షను
ఈ కనెక్షన్ పెట్టిన వాళ్ళు నాకు ఇద్దరు కనపడ్డారు. ఒకళ్ళు శంకరుడు, అదే శ్రీకృష్ణుడు. రెండు స్వామి రామతీర్థ. ఆయన కూడా అలాగే చెప్పారు, మీరు ఆత్మస్వరూపాన్ని తెలియాలంటే లఘు భోజనము ఉండవలను. దానికి కారణం ఏంటంటే మీరు అధిక భోజనం చేసినప్పుడు శరీరం బరువు ఎక్కడమే కాదు, పొట్ట ఎలాగో బరువు ఎక్కుతుంది, పొట్ట మాత్రమే కాదు మొత్తం శరీరం బరువు ఎక్కుతుంది, శరీరం మాత్రమే కాదు మనస్సు కూడా బరువు ఎక్కుతుంది. మనస్సు తమో గుణంలోకి పోయి ఒక పెద్ద కవర్లాగా ఆత్మస్వరూపము తెలియకుండా అడ్డుపడుతుంది. కాబట్టి లఘ్వాషి యత వాక్ కాయమానస, వాగింద్రియమును చక్కగా నియంత్రణలో పెట్టుకున్న వల్లను. అంటే ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువగా మాట్లాడడం, శరీరము తన అదుపులో ఉండవలేను. శరీరాన్ని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా మెట్లు ఎక్కాల్సి వచ్చిందనుకోండి, అది ఒక చక్కటి అవకాశం భగవంతుడు మనకి పెట్టాడు అని అనుకుని మెట్లు ఎక్కాలి. మీరు మెట్లు ఎక్కడం మానేస్తున్నారు, అది చూసినప్పుడల్లా నేను ఫీల్ అవుతూ ఉంటాను, అయ్యో పాపం వీళ్ళు మెట్లు ఎక్కడం మానేస్తున్నారు, దానివల్ల వీళ్ళు భవిష్యత్తులో చాలా కష్టాలు పడతారు అని నాకు తెలుస్తూ అనిపిస్తుంది నాకు. అయితే వాళ్ళు లిఫ్ట్లో వెళ్తుంటే నేను వాళ్ళని ఆపి మెట్లు ఎక్కండి అని నేను ఎలా చెప్తాను, క్లాసుకు వస్తే చెప్తుంది తప్ప. కనుక మెట్లు ఎక్కే అభ్యాసం చేయాలి. మెట్లు ఎక్కినట్లయితే మీకు హృదయమునకు చక్కటి ఎక్సర్సైజ్ అవుతుంది, హార్ట్కి. సో ఈ విధముగా శరీరముపై నడవడం అభ్యాసం చేయాలి, మన పని మనం చేసుకోవడం అభ్యాసం చేయాలి, చిన్న చిన్న పనులను కూడా మనం స్వయంగా చేసుకుంటూ ఉండటం, ఇతరులకు పురమాయించేసి కాళ్ళు తచ్చు కూర్చోవటం అన్నది చాలా చెడ్డ హ్యాబిట్, ఆ పొరపాటు చేయకూడదు. అలాగే మనస్సు కూడా శ్రవణ మనన నిధ్యాసనములను చేస్తూ పవిత్రంగా అట్టబెట్టుకునవలెను. తర్వాత ధ్యానపరహ యోగపరహ, ధ్యానము ఆత్మనిష్ట, ఆత్మస్వరూపమును అనుసంధానము చేయుట అంటే ఏమిటి, శ్రవణ మననములతో ఆత్మస్వరూపాన్ని బాగా తెలియుట, తర్వాత నిధిధ్యాసనం చేసి ఆత్మనిష్ఠులుగా ఉండుట, వైరాగ్యం గట్టిగా ఉండాలి, నిత్యం వైరాగ్యం సముపాశ్యత. అంటే దీని కిటుక ఏమిటంటే వైరాగ్యము అదొక ఇంపోజిషన్ అని అనుకోకూడదు. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇంపోజిషన్, అంటే అది ఒక నిర్బంధము, అదొక బరువు కష్టము అని అనుకున్నారంటే మీకు వైరాగ్యము యొక్క రహస్యం తెలియలేదన్నమాట. అది ఇంపోజిషన్ కాదు, వైరాగ్యం అనేది ఒక ఫ్రీడమ్, ఒక ఫ్రీడమ్. అది ఎంతటి ఫ్రీడమ్ అంటే అనుభవిస్తే కానీ మీకు తెలియదు. ఇప్పుడు సపోజ్ నేను రాగానే నా మెళ్ళలో మాల వేసి నన్ను ఎత్తికి ఉదయించి తీసుకెళ్ళారనుకోండి, అది ఎంత బరువు అయిపోతుందో తెలుసిన. అలా కాకుండా నేను రాగానే నా ముఖం కేసి ఎవడో చూడలేదనుకోండి, ఎంత ఫ్రీడమ్, కెన్ యూ బిలీవ్ ఇట్? ఇట్ ఈజ్ ఎ ట్రెమెండస్ ఫ్రీడమ్, ట్రెమెండస్ ఫ్రీడమ్. నేను మీకు ఇంకోటి చెప్తా, మీరు వెళ్తూ ఉంటారు నడిచి, ఎదురుకుండా ఒక ఆయన వస్తారు, ఎవరబ్బా అయినా అనుకుంటూ ఉంటారు. సపోజ్ ఆయన మిమ్మల్ని పలకరించారనుకోండి, యు ఆర్ బౌండ్, మీకు బంధం అది. ఆయన మీకేసి చూడకుండా తప్పించుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, అబ్బో వాట్ ఎ ఫ్రీడమ్ ఇట్ ఈస్. కాబట్టి అటువంటి వైరాగ్యం, వైరాగ్యం సముపాశ్యత అన్ని విషయములలో. డబ్బు వచ్చి జేబులో పడిందనుకోండి, ఈ డబ్బుని ఏం చేయాలరా బాబు, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, అదో పని. డబ్బు రాలేదనుకోండి, వాట్ ఎ ఫ్రీడమ్ ఇట్ ఈస్. కాబట్టి వైరాగ్యం అనేది దాంట్లో ఒక అందము, ఒక సుఖము, ఒక ఆనందము గలదు, ఒక విశ్రాంతి, మనస్సుకు ఒక విశ్రాంతి లభిస్తుంది వైరాగ్యం. మీరు వైరాగ్యం పెట్టుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, శరీరము మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, ఆత్మస్వరూపము బ్రహ్మ అనే అనుభవానికి వస్తుంది. అది పెట్టుకోవాలి. ఇంకా విధులు పెట్టాల్సినవి అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహము అనే లక్షణాలని విడిచిపెట్టాలి, మమకారాన్ని విడిచిపెట్టాలి, శాంతంగా ఉండడం అభ్యాసం చేయాలి. ఊరికే ఏదో పెట్టవలే అంటారు, అలా అధికంగా మాట్లాడుతూ ఉండడం, అధికంగా చాటర్ బాక్స్ లాగా ఎక్కువ మాట్లాడుతూ ఉండడము, ఎక్కువ గెంతులు వేయడము,
హడావిడిగా ఉండడము కాకుండా శాంతముగా ఉండాలి. ఏ పని చేసినా శాంతముగా చేయాలి. సో కొంతమంది చాలా హడావిడిగా చేస్తారు. చేతులు కడుక్కోవాలనుకోండి, అక్కడికి సావకాశంగా కడుక్కోరు, కడిగి సగం సగం కడిగిస్తారు. ఇంకా సబ్బు చేతికే ఉంటుంది, వెళ్ళిపోయి అక్కడ ఉన్నదేదో తీసి ఇక్కడ పెట్టేస్తారు. ఈ లోపల అది ఒలికిపోతుంది, అయ్యో ఒలికిపోయింది అని తుడి చేసి మళ్ళీ మూత పెట్టి పెట్టేసి ఇంకోటి కదా కొట్టేయడం. అలాగా అలా ఉండకూడదు. చేతులు కడుక్కోవాల్సి వస్తే సావకాశంగా చేతులు కడుక్కోవడం, శుభ్రంగా ఆ సబ్బు పోయిట్లా కడుక్కోవడం. ఇది ఒకవేళ తీసుకోవాల్సి వస్తే జాగ్రత్తగా తీసుకుని వాడి మళ్ళీ జాగ్రత్తగా పెట్టడం. ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు. తలుపు వేసేటప్పుడు కూడా మెల్లగా తలుపు వేయాలి, బడుక్కుని వేయకూడదు. శబ్దం వచ్చిందంటే మీరు యు ఆర్ నాట్ ఇన్ ఏ గుడ్ షేప్, మీ మనస్సు గుడ్ షేప్లో లేదు. తలుపు మెల్లగా వేయాల్సి ఉంటుంది. ఒక ఆయన నేను అడిగాను, ఏమంటే ఉదయం పూట మీకు మనస్సు బాగుండదా ఏమి అని అడిగాను. అంటే మీకు ఎలా తెలిసిందండి అన్నాడు. మనస్సు మీరు చదివేస్తారా ఏమని అడిగాను. కాదండి, మీరు లోపల ఇంట్లోంచి బయటికి తలుపు తీసుకుని వచ్చినప్పుడు ఆ తలుపు తీయడము తలుపు వినడము ఇటు ఐదు కుటుంబాలకి ఐదు కుటుంబాలకి వినపడి ఇట్లా చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి మీ మనస్సు బాగుండదేమో అని నేను అనుకున్నాను అని చెప్పాను నేను. అంటే ఆయన అన్నాడు, మనస్సుకిను తలుపు సౌండ్కి సంబంధం ఉంది. మీరు ఈసారి తలుపు మెల్లగా తీసి ఎవళ్ళకి సౌండ్ లేని విధంగా మెల్లగా తీసి మెల్లగా వేయటం అభ్యాసం చేసి ఆ తర్వాత ఉదయమే మీ మనస్సు ఏ విధంగా మార్పు చెందుతుందేమో గమనించండి. అంటే ఆయన అభ్యాసం చేసి నాకు కొంత శాంతిగా ఉంటుంది ఉదయం పూట అని చెప్పారు. నిజంగా శాంతంగా ఉండాలి, కానీ ఊరికే అరుస్తూ కేకలేస్తూ గెంతులు వేస్తూ. అలాగా మనకి పెద్దలు అంటారు, నిప్పు తొక్కిన కోతి వలె ఉండరాదు, ఓకే, శాంతముగా ఉండవలేను. ఇలా ఎవడైతే ఉంటాడో వాడు బ్రహ్మత్వమును అనుభవమునకు తెచ్చుకున్నటకు సమర్థుడగును. బ్రహ్మభూయాయ కల్పతే, ఈ క్రమముతో బ్రహ్మభూతుడు అయినవాడు. అయిపోయింది, నేను అంతా చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నాను. మిమ్మల్ని విసిగిస్తున్నానో ఏమో నాకు తెలీదు, కానీ ఇంకొకసారి చెప్తున్నాను మీకు. ఏమండి, జీవుడు బ్రహ్మ ఎలా అయిపోతాడు అని ఈ ద్వైతులు వేసే పెద్ద ప్రశ్న. జీవుడు వాడు స్వతహాగా జీవుడు కాదండి బాబు, వాడు స్వతహాగా జీవుడు కాదు, స్వతహాగా బ్రహ్మే. ఈ అహంకారము మొదలైనటువంటి కాలుష్యముల వల్ల జీవుడుగా వాడు భ్రమపడ్డాడు. బ్రహ్మగా నిగ్గుతేలుము, ఆ కాలుష్యములన్నీ తొలగిపోతే బ్రహ్మగా నిగ్గుతేలుము. ఈ విషయాన్ని అద్వైతులు చెప్పారు, బౌద్ధులు కూడా చెప్పారు. ఒకసారి మా నాయనగారు అంటుంటే విన్నాను నేను, ఈ అంశాలలో ఆత్మస్వరూపం అనే అంశంలో బౌద్ధులు అద్వైతులకు బాగా దగ్గరగా ఉంటారు, ఈ ద్వైతవాదులు చాలా దూరంగా ఉంటారు. ద్వైతవాదులు అంటే వాళ్ళు మత సంబంధమైన ఆ జంజాటంలో తగులుకొని ఉన్నవారు. వారు అద్వైతమును వాళ్ళు అనుభవానికి తెచ్చుకోలేరు, వాళ్ళు అద్వైతంలో పడిపోయి ఉంటారు. వాడు రోజంతా ద్వైత ప్రధానమైన కర్మలను ఉపాసనలను చేసి ఇంకా పడుకోబోయే ముందు అహం బ్రహ్మాస్మి అంటే ఏమవుతుంది, ఏమీ అవ్వదు. కాబట్టి బౌద్ధులు మనకి చాలా దగ్గరగా ఉంటారు. బౌద్ధులు బ్రహ్మ ఆత్మ అనే మాటలను వాళ్ళు అంగీకరించని మాట వాస్తవమే, కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసిన, అశుద్ధ విజ్ఞాన సంతతిరేవ బంధ, విశుద్ధ విజ్ఞాన సంతతిరేవ మోక్ష అని ఈ మాటలు బౌద్ధుల మాటలు. అంటే కల్మషముతో కూడిన ఆలోచనల ప్రవాహమే బంధము, విశుద్ధమైన ఆలోచనల ప్రవాహమే, విశుద్ధమైన మనస్సు యొక్క చలనమే మోక్షము అని అన్నారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే మనస్సు దగ్గర ఫిక్స్ చేసేసారు, మనస్సు దగ్గరే బంధము, మనస్సు దగ్గరే మోక్షము అని చెప్పారు. మనము అదే చెప్తాం, ఇక్కడ కూడా చెప్తున్నది అదే. అయితే వాళ్ళు మనస్సుతోటి అయిపోయింది టాపిక్, ఇంకా ఆ తర్వాత ఏమీ లేదు అని వారు అంటారు. మనం అంటాము మనస్సుకి మూలంలో ఆత్మ అనే చైతన్యము గలదు అని మనం అంటాం. ఆ ఒక్క అంశంలో తేడా తప్పిస్తే బంధమోక్షముల వ్యవస్థ వాళ్ళు చెప్పింది మనం చెప్పింది సమానంగా ఉంటుంది. వేరే ద్వైతుల యొక్క బంధమోక్షములు చాలా విడ్డూరంగా ఉంటాయి.
మీరు భూలోకంలో ఉంటే బంధము, వైకుంఠానికి చేరుకుంటే మోక్షమని చెప్తాడు. అంటే దేశ ప్రధానమైనటువంటి దేశ ప్రధానంగా లేదు మోక్షం. అది ఒక దేశంలో ఉంటే బంధము, ఇంకో దేశంలో ఉంటే మోక్షము. ఇది ఎలా ఉందంటే, ఇది హైదరాబాదులో ఉంటే పవిత్రత లేదు, కాశీలో ఉంటే పవిత్రత. దేశ ప్రధానంగా చెప్పాడా లేదా చూడండి. హైదరాబాదులో ఉంటే ఏముంది, ఏమీ లేదు. కాశీలో ఉంటే కాశీవాసి అయ్యాబో, ఎంత గొప్ప అంటే. అంటే ఏమిటనమాట, గొప్పదనం ఎక్కడుంది? దేశంలో ఉంది, మీలో లేదు. మీలో లేదు, దేశంలో ఉంది. ఇంకొకడు కాలంలో ఉందంటాడు గొప్పతనం. వాడు ఎలాంటి వాడు అంటే, బ్రహ్మముహూర్తంలో నా మనస్సు పవిత్రంగా ఉంటుంది అంటాడు. బ్రహ్మముహూర్తం అంటే మూడున్నరకి పవిత్రంగానే ఉంటుంది. మరి ఇంకెలా ఉంటుంది? తెల్లవారుజామున మూడున్నరకి పవిత్రంగా ఉంటుంది, ఏడున్నరకి ఎలా ఉంటుంది? అపవిత్రంగా ఉంటుంది. వాడు అలా మాట్లాడతాడు. ఇంకొకడు వస్తు పరిచ్ఛేదం అంటే ఏమిటి, ఈ దేహంతో ఉన్నంతకాలము నేను బద్ధుడనే, దేవతా దేహాన్ని పొందితే నేను ముక్తుడనవుతాను అనేదో పెడతాడు. ఇలాంటి దేశకాల వస్తు పరిచ్ఛేదములను భావన చేస్తారు ద్వైతులు. ఆత్మస్వరూపముల విషయంలో బంధమోక్షములకు దేశకాల వస్తు పరిచ్ఛేదంతో సంబంధం లేదు. అజ్ఞానము చేత బంధము, జ్ఞానము చేత మోక్షము. కాబట్టి బ్రహ్మభూత, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే మీరు బ్రహ్మభూతులే. ఏమీ లేదండి, మీరు పెద్ద మనస్సు పెట్టుకోండి, మీరే బ్రహ్మ. మీరు చిన్న మనస్సు పెట్టుకోండి, మీరే జీవుడు, మీరే సంసారి. పెద్ద మనస్సు అంటే అర్థమైందండి, పెద్ద మనస్సు. దీనికి ద్వైతులతో పూర్వపక్షం ఉన్నది. తరంగము తరంగమే, సముద్రం ఎలా అవుతుంది తరంగము అని ఒక పూర్వపక్షం. తరంగము తరంగమే, సముద్రము సముద్రమే, తప్పు. మీరు తరంగాన్ని తీసుకోండి, ఊరికే దృష్టాంతం కోసం చెప్తున్నాను. తరంగం అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా. దీనికి ఈ తరంగానికి యాంప్లిట్యూడ్ ఉంటుంది, హైట్ అనండి, ఎత్తు, యాంప్లిట్యూడ్ అంటారు. పొడవు, పొడవు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పొడవు. ఆ పొడవుని ఏమంటారంటే వేవ్ లెంగ్త్ అంటారు. సో యాంప్లిట్యూడ్ వేవ్ లెంగ్త్ ఉంటాయి. ఏమండి, తరంగము సెపరేట్గా కనపడుతుంది, జలాశయం వేరు, తరంగము వేరు అనే భేదము మీకు కనపడుతూ ఉంటుంది. ఆ భేదం ఎందుకు కనపడింది? యాంప్లిట్యూడ్ని బట్టి కనపడింది. యాంప్లిట్యూడ్ ఎప్పుడైతే వచ్చినదో, యాంప్లిట్యూడ్ అంటే ఎత్తు, హైట్, ఎప్పుడైతే యాంప్లిట్యూడ్ వచ్చిందో, యాంప్లిట్యూడ్తో పాటుగా వేవ్ లెంగ్త్ వస్తుంది. ఆ రెండూ వచ్చి మీకు తరంగము వేరు, సముద్రము వేరు అనే అభిప్రాయం కలుగుతుంది. సపోజ్ ఈ యాంప్లిట్యూడ్ పెరిగిందనుకోండి, యాంప్లిట్యూడ్ పెరిగే కొలది వేవ్ లెంగ్త్ తగ్గుతుంది. అప్పుడు మీకు తరంగము సముద్రము అనే భేదము బాగా తెలుస్తూ ఉంటుంది, వేరు అనే భావన గట్టిగా కలుగుతుంది. సపోజ్ యాంప్లిట్యూడ్ తగ్గిందనుకోండి, అంటే ఎత్తు తగ్గిందనుకోండి, వేవ్ లెంగ్త్ పెరుగుతుంది. దీనికి లిమిటింగ్ తీసుకెళ్ళాలి, మీరు లిమిటింగ్ సిచ్యువేషన్కి తీసుకెళ్ళాలి. అంటే యాంప్లిట్యూడ్ తగ్గుతూ 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 జీరోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వేవ్ లెంగ్త్ పెరుగుతూ 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 ఇన్ఫినిట్ అయిపోతుంది. కాబట్టి యాంప్లిట్యూడ్ జీరో అయ్యి వేవ్ లెంగ్త్ ఇన్ఫినిట్ అయినా వేవే సముద్రము, అదే సముద్రం అంటే. అర్థమైందండి, కాబట్టి వేవ్ సముద్రం ఎలా అవుతుందంటే ఇలా అవుతుంది. యాంప్లిట్యూడ్ తగ్గి 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 వేవ్ లెంగ్త్ పెరిగి 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 ఓ పాయింట్ వచ్చేప్పటికీ వేవ్ సముద్రంలో ఐక్యమైపోతుంది, ఇంకా విడిగా ఉండదు. వేవ్ సెపరేట్, సముద్రం సెపరేట్ అనే భేదము ఉండదు. అర్థమైందండి. అలాగే చిన్న మనస్సు, అహంకార మమకారములు, మమకారము నాది, నేను, నేను నాది, ఈ అహంకార మమకారములు ఏమండి, ఇవి గట్టిగా ఉన్నంత వరకు మీకు నేను జీవుడను, దేవుడి కంటే వేరే ఉన్నాను అనేటువంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. అహంకార మమకారాల కారణంగా ఆ అనుభవము తప్పు అనుభవం, అది అజ్ఞాన కల్పితమైన అనుభవము. అట్లు కాకుండా మీకు అహంకార మమకారములు తగ్గిపోయాయనుకోండి, అంటే నాది అనే మాట తగ్గిపోతుంది, నాది నేను అనే మాట తగ్గిపోతుంది, అంటే సర్వము నేనే సర్వాత్మ భావంలోకి వెళ్తారు, అదే మోక్షం.
బ్రహ్మంటే సర్వాత్మ అని అర్థం. బ్రహ్మభూత అంటే సర్వాత్మభావమును పొందినవాడు. వాడు ఎలా ఉంటాడు? ప్రసన్నాత్మ. దీనికి శంకర్లు ఏమంటారో చూడండి. బ్రహ్మభూత బ్రహ్మప్రాప్త, ఇది చెప్పాను. భూప్రాప్తవు అని ఒక గణం ఉంది, భూసత్తాయాం అది మొదటి గణం భువాది. భూప్రాప్తవు అని 8, 9 ఏదో గణంలో ఉంది. కాబట్టి బ్రహ్మను పొందినవాడు, బ్రహ్మను బ్రహ్మ అయినవాడు అంటే అర్థం బ్రహ్మను పొందినవాడు. ద్వితీయ తత్పురుష బ్రహ్మప్రాప్త బ్రహ్మప్రాప్త. సో వాడు ఆ అజ్ఞానము తొలగి జ్ఞానము యొక్క మహిమచే బ్రహ్మ అవుతాడు. ఇప్పుడు మీరు చూడండి, దేవుణ్ణి మీకంటే సపరేట్గా పెట్టి దేవుణ్ణి పూజ చేస్తారా, లేక దేవుణ్ణి పూజ చేస్తూ పూజ చేస్తూ పూజ చేస్తూ ఆ దైవత్వాన్ని తన యందు ఆవిష్కరించుకొని ఆవిష్కరించుకొని దైవస్వరూపులైపోతారా? అది అది తేడా. ఆ తేడా తెలిసిందా మీకు? కాబట్టి ఆరంభంలో మీరు దేవుణ్ణి వేరే పెట్టి పూజ చేయటం వరకు బాగానే ఉండే, కానీ ఆరంభం ఆరంభంగానే ఉండిపోకూడదు. అది వికాసం చెంది 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 బయట మనం పూజించే దేవుణ్ణి లోపల హృదయంలో ఆవిష్కరించుకుని మన హృదయ వైశాల్యాన్ని పెంచుకుని 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 ఎంతటి హృదయ వైశాల్యం అయిపోతుందంటే నేను నాది అనేటువంటి ఆ పరిచ్ఛేదము లేకుండగా సర్వము నేనే అనేటువంటి అపరిచ్ఛిన్న పరమాత్మతత్వంతో ఐక్యము అనుభవానికి వస్తుంది. బ్రహ్మభూత అహంకార మమకారములు పూర్తిగా అంతరించిపోతాయి. బ్రహ్మప్రాప్త అటువంటి వాడు ప్రసన్నాత్మ. వాడికి అంటే ఇప్పుడు వాడికి యథార్థమైన ప్రసాదం వాడికి దొరికింది. శంకర్లు ఏమంటారో చూడండి. ప్రసన్నాత్మ లబ్ధాధ్యాత్మ ప్రసాద, అది ప్రసాదము. ఈ ప్రసాదం అనేది ఇక్కడి నుంచి వచ్చింది. ఎవడో ఒకడు మొదలుపెట్టాడు లోపల అనుభవానికి వచ్చే ప్రసాదానికి బయట లడ్డు ఏదో నోటికి ఇవ్వడం అని మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రసాదం మిరపకాయ బజ్జీ పెట్టారనుకోండి, అప్పుడు కళ్ళమండి నీళ్ళు వస్తాయి, హానే నాలుక మండుతుంది, దాహం వేస్తుంది. అదే చిన్న లడ్డు పెట్టారనుకోండి మీకు మధురంగా ఉంటుంది. కాబట్టి లోపల కామ్గా ఉన్నప్పుడు దానికి సింబల్ మధురమైంది కావాలా, మిరపకాయ బజ్జీ ఉండాలా? మధురమైంది కావాలి. కాబట్టి లడ్డు లాంటిది ప్రసాదంగా పెట్టడం అనే ఐడియా ఈజ్ ఎ గుడ్ ఐడియా. అయితే ప్రసాదం అన్నది ఈజ్ ఎ సింబల్. దేనికి సింబలు? లబ్ధ అధ్యాత్మ ప్రసాద. లబ్ధ అంటే దొరకడం, లబ్ధ అంటే దొరకడం. ఏమంటే ప్రసాదం దొరికిందా మీకు అన్నట్టు. ఇంతకీ మీకు ప్రసాదం దొరికిన అబ్బాయి మాకు దొరకలేదండి ప్రసాదం. అయితే మరి అక్కడికి వెళ్ళి ఆ సంచిలో ఎక్కడైనా ఉందేమో వెతుక్కోండి. అది బాహ్య ప్రసాదం. బాహ్య ప్రసాదం అందరికీ దొరుకుతుంది, ఎందుకంటే డబ్బులు పెట్టుకుంటారు. లోపలి ప్రసాదం ఏమైనా దొరికినదా? అధ్యాత్మ ప్రసాద. బయట ప్రసాదం ముఖ్యం కాదండి, అధ్యాత్మ ప్రసాద లోపలి ప్రసాదము. ఏమంటే మీరు దేవాలయానికి దేవుణ్ణి దర్శించి లోపల హృదయంలో ఒక ప్రసన్నతను సంపాదించడానికి వెళ్ళారా, లేకపోతే ప్రసాదం తినడానికి వెళ్ళారా? అది అర్థం చేసుకోవాలి కదా. అవును, మీరు క్లాసుకి ప్రసాదం కోసం రావట్లేదు కదా. ఎందుకు అలా అడిగారంటే, మేము చిన్నప్పుడు ప్రసాదం కోసం పరుగులు తీసేవాళ్ళు. పరుగులే అక్కడ గణపతి నవరాత్రులలో రెండు గణపతులు ఉండేవి. అంటే బ్రాహ్మణులు రెండు వర్గాలుగా విడిపోయి ఉండేవారు, ద్రావిడులు ఆంధ్రులు అని. అలా ఒకే గ్రామంలో వీళ్ళ గణపతి వేరే, వాళ్ళ గణపతి వేరే. ఆ గణపతికి పేరు కూడా ద్రావిడ గణపతి, ఆంధ్ర గణపతి. ఈవేళ ద్రావిడ గణపతిలో ప్రసాదం ఏమిటి? శనగలు. అంటే శనగలు వేయించి ఉంటారు, అవి పుచ్చేసుకోవటం. ఎలా ఈవేళ ఆంధ్ర గణపతిలో ప్రసాదం ఏమిటి అంటే అక్కడ ఏదో పులిహార అక్కడికి పరిగెత్తడం. ఈ ప్రసాదం తినేసి అక్కడ ప్రసాదం అయిపోయి లోపల పరిగెత్తుకు వెళ్ళాలి. అది యూ షుడ్ నాట్ మిస్ దాట్. చాలా కేర్ఫుల్గా ఇవి ఒకటి వర్కౌట్ అనమాట.
ఎందుకంటే మంత్రపుష్పం అయిందంటే ఇంకా ప్రసాదం దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ మంత్రపుష్పం అయిపోయిన వెంటనే గమ్ముని ఇక్కడ ప్రసాదం పుచ్చేసుకుని గబ 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 మహావేగంగా పరిగెత్తి అక్కడ ప్రసాదానికి అందుకోవడం. ఎలా అంతా ఎసపడిపోతున్నాయో అక్కడ ప్రసాదం నుంచి వస్తున్నాయో అవును ఈ కమాన్ గిఫ్ట్. సో ఆ విధంగా కాబట్టి అది చిన్నపిల్లలకి శోభ, పెద్దవాళ్ళకి శోభ కాదండి. అది పెద్దవాళ్ళు అలా ఉండకూడదు. ప్రసాదాల పిచ్చి అది అది శోభ కాదు. తప్పని నేను అంటలేదు, తప్పు ఒప్పు తప్పు కాదు ఒప్పు కాదు, శోభ అయితే కాదు. బాహ్య ప్రసాదం మీద దృష్టి ఉండకూడదు. లబ్ధ అధ్యాత్మ ప్రసాద, అధ్యాత్మమునందు ప్రసాదం ఉండాలి. ప్రసాదం అంటే ఏమిటో తెలిసిన మనస్సు, మనస్సులో రెండు లక్షణాలు ఉండాలి. రెండు లక్షణాలు ఉంటే దాన్ని ప్రసాదము అంటారు. ఒకటి కాముగా ఉండుట, అంటే మనస్సు అల్లకల్లోలము లేకుండుట, నెంబర్ వన్. రెండు, మనస్సులో ఒక రకమైన ఉల్లాసము ఉండుట. ఉల్లాసము అంటే మీకు మనస్సు కాముగా బాగుంటుంది. మనస్సు ఎలా ఉంది? చాలా బాగుందండి మనస్సు. ఓకే, చలనం ఎలా ఉంది? మనస్సు యొక్క చలనం చాలా తక్కువగా ఉందండి అన్నట్టుండాలి. అంటే చలనము తక్కువ, ఒక శాంతి ఒక ఉల్లాసము అనుభవానికి వస్తూ ఉండాలి. దాన్ని ప్రసాదము అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా మీకు మీకు లాటరీ తగిలిందనుకోండి, మీరు హూ హా అంటూ గెంతులు వేస్తున్నారనుకోండి, అది ప్రసాదం కాదు. లేకపోతే ఓ మూల ముఖం ముడుచుకుని అలా ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చున్నారనుకోండి, అది ప్రసాదం కాదు. ప్రసాదం అంటే శాంతముగా ఉండాలి, ఉల్లాసముగా ఉండాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే చీర్ఫుల్ అండ్ క్వయట్, అది అది ప్రసాదం. రెండు లక్షణాలు. దీనికి నీటిని దృష్టాంతంగా చెప్తారు. ప్రసాదానికి నీరు, నీరు ఎలా ఉండాలి? కదలుతూ ఉండకూడదు, నిశ్చలంగా ఉండాలి, మురికి ఉండకూడదు, రెండు వేరు. ఇప్పుడు స్వచ్ఛమైన నీరు ఇలా కదులుతూ ఉందనుకోండి, అది ప్రసాదం కాదు. నిశ్చలంగా ఉంది కానీ మురికి ఉందనుకోండి, అది ప్రసాదం కాదు. ప్రసాదము అంటే నీటిలో ప్రసన్నాంబు, నీరు ప్రసన్నముగానున్నది అంటే దానికి రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి కదలిక ఉండరాదు, రెండు మురికి ఉండరాదు, అది నీరు. మనస్సుకి మీరు ఆ రెండు లక్షణాలని అప్లై చేయండి. మనస్సులో చలనము అధికముగా ఉండరాదు. రెండు, మనస్సులో రాగద్వేషాది దోషములు ఉండరాదు. దాన్ని ప్రసాదము అంటారు. ఇది లోపలి ప్రసాదము. అధ్యాత్మ, అధ్యాత్మ అంటే తన లోపలి ప్రసాదము. ఎవడైతే పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడో వాడు తన హృదయమునందు చక్కని ప్రసన్నతను అనుభవించును, అది ప్రసన్నాత్మ. అంటే మీరు అహమస్మి అనేటువంటి మెస్టర్, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు క్లాసు, కూర్చోండి దయచేసి కూర్చోండి. ఓకే ఓకే, ప్లీజ్ డూ దాట్. యా ప్లీజ్ డూ దాట్. మీరు ప్రసన్నంగా మనస్సులో ఇతర విధములైన రాగద్వేషాది దోషములు, అధికమైన చలనము ఏమీ లేకుండా క్వయట్గా ఉన్నట్లయితే ఆ స్థితి ప్రసాదము అని చెప్పాం కదండి. అటువంటి ప్రసాద స్థితి మీకు మనస్సుకి వచ్చినప్పుడు మీ మనస్సులో ఒక చక్కని విజ్ఞానము యొక్క ప్రకాశము వెలుగుతుంది. తన స్వరూపము పూర్ణము. ఈ దేహాన్ని బట్టి మనస్సును బట్టి వచ్చేటువంటి ఈ అధ్యాసలు ఏవైతే ఉంటాయో, నేను సుఖిని దుఃఖిని అని మనస్సును బట్టి వస్తాయి. నేను కులము వర్గము వర్ణము ప్రాంతము ఇత్యాది ఈ అధ్యాసలన్నీ కూడా దేహాన్ని బట్టి వస్తాయి. ఈ అధ్యాసలన్నీ తొలగిపోయి మనస్సు శాంతముగా ఉంటుంది. అంటే ఎవరిపైన రాగం ఉండదు, ఎవరిపైన ద్వేషం ఉండదు, శాంతముగా మీరు ఉంటారు. అయితే దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే శాంతముగా నుండుట అది తమోగుణం కాదు. తమోగుణం అంటే సోమరిధనము, అది కాదు. కొంతమంది డిప్రెషన్ పేషెంట్స్ ఉంటారు చూడండి, డిప్రెషన్లో ఉంటారు, అది అదే అనుకున్నారు.
అది కాదు, డిప్రెషన్ కాదు. అంచేతనే ఉల్లాసము అని పెట్టాను. డిప్రెషన్ పేషెంట్కి మనస్సు పనిచేయదల్లా ముద్దులో పడి ఉంటాడు, అది బ్రహ్మజ్ఞానం అనుకోరాదు. శాంతముగా నుండుట, మనస్సు ఉల్లాసముగా నుండుట. అంటే ఇప్పుడు కాగితం పువ్వుకి చక్కని వికసించిన పువ్వుకి తేడా ఏమిటండి? కాగితం పువ్వు పైకి కదలకుండా స్థిరంగా అలా నిశ్చలంగా ఉంటుంది, వికసించిన పువ్వు కూడా నిశ్చలంగానే ఉంటుంది. కాబట్టి రెండు ఒకటేనా? రెండు ఒకటా? ఇది కాగితం పువ్వును వికసించిన పుష్పము ఒకటా? ఒకటి కాదు, రెండింటికి చాలా తేడా ఉంది. నిశ్చలము అనే అంశంలో రెండు ఒకటే, కానీ పరిమళము అనే అంశంలో ఒకదానికి రెండోదానికి నింగికి నేలకు ఉన్నంత తేడా ఉన్నది. కాబట్టి డిప్రెషన్ పేషెంట్ని బ్రహ్మజ్ఞానికి తేడా లేదని అనుకోకూడదు. డిప్రెషన్ పేషెంటు నిశ్చలంగా ఉంటాడు, బ్రహ్మజ్ఞాని కూడా నిశ్చలంగా ఉంటాడు. కానీ డిప్రెషన్ పేషెంటు ఒక రకమైన వ్యాధితోటి దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటాడు, బ్రహ్మజ్ఞాని శాంతముగా ఉండును. కాబట్టి ఆ సైలెన్స్, ఆ శాంతి ఏది గలదో దానిని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అది చేతగానితనమనో లేకపోతే మనస్సు చెడిపోయిందనో అలా అనుకోకూడదు. అది ప్రసన్నాత్మ, వికసించినటువంటి పుష్పము వంటి ఆత్మస్వరూపము కలిగి ఉండుట, లేదా వెలిగే దీపము వంటి, వెలిగే దీపము ఇటు అటు కదలకుండగా స్థిరంగా వెలుగుతూ ఉంటుంది. కానీ అది కదలకపోయినా మొత్తం చుట్టూ అంతా కూడా ప్రకాశమును నింపుతూ ఉంటుంది. అటువంటి నిశ్చల స్థితి జ్ఞానికి ఉంటుంది. ఇప్పుడు రమణ భగవాన్ ఆయన ఆత్మస్వరూపాన్ని బోధించడానికి ఆయన ఏం ప్రయత్నం చేశారు? ఏ ప్రయత్నము చేయలేదు. ఆయన ఉన్న చోట అలా ఉంటే అందరూ ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకుని వెళ్ళినారు. ప్రపంచ ఈ దేశం నుంచే కాకుండా వివిధ దేశముల నుండి కూడా వచ్చి ఆయన వద్ద ఆ స్ఫూర్తిని పొంది, ఆ జ్ఞానమును సంపాదించే ఉత్సాహాన్ని పొంది, జ్ఞానమును కూడా పొంది ప్రపంచమంతటా కూడా ఆ మెసేజ్ని విస్తరింపజేసినారు. ఆయన అలాగ ఒక వికసించిన పద్మము వలె అలా నిశ్చలంగా ఉండిపోయినారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఈ సందర్భంలో మీకు నేను ఒక సూచన ఇస్తానంటే, ప్రాక్టికల్గా వ్యాఖ్యానం చేయటం, ప్రాక్టికల్గా పరిశీలించటం ఇది ఒక అలవాటు, అలా చేయాల్సి ఉంటుంది. ఇదికేదో థియరిటికల్గా చెప్పినట్టు కాకుండా ప్రాక్టికల్గా మీరు కూడా, మీరేం చేస్తారంటే మీ జీవితంలో మీరు ఆ కంప్లైనింగ్ నేచర్, అంటే ఫిర్యాదు చేస్తూ ఉండటం, ఏదో ఒక దాని మీద ఏదో ఒక ఫిర్యాదు, ఫిర్యాదు అంటే తెలుసు కదా కంప్లైంట్ చేస్తూ ఉండటం, ఆ స్వభావాన్ని మీరు మానేసేస్తే మంచిది. అలాగ కంప్లైంట్ చేయకుండా ఉండటం. ఇప్పుడు భోజనం వడ్డించారనుకోండి, ఏంటండి స్వామీజీ ఇలా ఉంది భోజనం మనకి నచ్చుతుందంటారా అని ఇంతట్లోకి కంప్లైంట్ చేశారనుకోండి, లేదా ఎవడైనా వస్తున్నారనుకోండి ఏమిటండి వీళ్ళు వస్తున్నారు వీళ్ళు సరైన వాళ్ళేనంటారా అని ప్రతిదానికి కంప్లైంటే. అలా కొంతమంది అలా ఉంటారు, ప్రతిదానికి కంప్లైంట్ చేసేవాడు వాడి జీవితంలో ఎప్పుడూ సంతోషాన్ని పొందలేడు. వాడిని తీసుకెళ్ళి స్వర్గంలో పెట్టినా కూడా అక్కడ కూడా ఏదో కంప్లైంట్ చేస్తాడు, ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు. ఈ కంప్లైనింగ్ అన్నది ఏదో ఒక కంప్లైంట్ చేస్తూ ఉండటం. ఇప్పుడు ఉదాహరణ, క్లాసుకు వచ్చాం బాగానే ఉంటుంది కానీ అక్కడ ఒక్కగా ఉంటుందండి అని కంప్లైంట్ చేశారనుకోండి, అప్పుడు మీరు మీ అంటే మీ స్వభావంలో ఈ కంప్లైనింగ్ వచ్చిందన్నమాట. కాబట్టి ఒక్కగా ఉన్నా పర్వాలేదండి క్లాసు ముఖ్యం కదా అని అనుకుని మీరు వచ్చారనుకోండి, ఆ కంప్లైంట్ ఏమవుతుంది మీ మనస్సు నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఒక రోజు మొత్తం మీద ఏ సందర్భంలోనూ కంప్లైంటే లేకుండగా మీరున్నారనుకోండి, దేని విషయంలోనూ కంప్లైంట్ లేదు, తినే ఆహారంలో కానీ ఇతర సౌకర్యముల విషయంలో కానీ నో కంప్లైంట్, చుట్టూ ఉండే వ్యక్తుల విషయమై ఏ రకమైనటువంటి కంప్లైంట్ లేదు అన్నట్టుగా మీరున్నారనుకోండి, మీ రోజు దినచర్య అంతా కూడా ప్రసన్నాత్మ అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు మీకు మీ యొక్క పూర్ణత్వము చాలా సహజంగా అనుభవానికి వస్తుంది. బ్రహ్మభూత
ప్రసన్నాత్మ. తర్వాత ఈ ప్రసన్నత్వము మీకు అనుభవానికి రావాలంటే మీరేం చేయాల్సి ఉంటుందంటే, థాట్ను థాట్ తోటి సంకల్పములతోటి ఐడెంటిఫై అవ్వడం మానేసి ఆ సంకల్పములను సాక్షిగా దర్శించటం మీరు అభ్యాసం చేసినట్లయితే ఆ ప్రసన్నత్వము మీకు సహజంగానే అబ్బుతుంది. ప్రసన్నాత్మ అది మీకు సహజంగా అబ్బుతుంది. అంటే చూడండి, మీ ఫోకస్, మీ అటెన్షన్, దీన్నే సమాధానము అంటారు తెలుగులో, సంస్కృతంలో. మీ ధ్యాస అంటారు తెలుగులో. మీ ధ్యాస, ధ్యాస ఎక్కడ ఉన్నది? చదువు పుస్తకం మీద ధ్యాస పెట్టి చదువు అంటారు కదా పిల్లవాడిని, పుస్తకం మీద ధ్యాస పెట్టి చదువు. నేను ఒకటి చూశాను, ఒక పిల్లవాడికి చదవమని టీచర్ చెప్పింది. వాడు ఇటు అటు చూస్తూ మాట చదవడం, అటు చూడడం, మళ్ళీ ఇంకో మాట చదవడం, అటు చూడడం, అలా చేస్తున్నాడు. చిన్నపిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు. అప్పుడు టీచర్ ఒక మాట చెప్పింది, అరే నువ్వు చదివే ప్రతి మాట లైను వేలు పెట్టి చూసుకుంటూ చదువు అని చెప్పింది. అంటే భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మే తత్వతః, అలా చదవమని చెప్పింది. అప్పుడు వాడు అలా చదవడం ప్రారంభిస్తే అప్పుడు ఇటు అటు చూడడం మానేసి చక్కగా కుదురుగా కఠినమైన పదములను కూడా చక్కగా కూడబొలుక్కుని చదవగలిగినాడు. దాని పేరే సమాధానము. అటువంటి సమాధానము పెద్దలలో కరువు అయిపోయింది, పెద్దలలో లేకుండా పోయింది. ఎందుకంటే జనులు సంసారంలో బాగా మునిగిపోయి ఉన్నారు. మళ్ళీ నేను మీ గురించి కంప్లైంట్ చేస్తున్నాను అనుకోకండి సుమా, ఊరికే దోష దర్శనం చేయాల్సి ఉంటుంది, అందుకోసం చెప్తున్నారు. సంసారంలో మునిగిపోయారు, దానివలన ఎవరు కష్టపడతారండి? వాళ్ళే కష్టపడతారు కదా. సంసారంలో పీకల దాకా మునిగిపోయారు. పీకల దాకా మునిగితే కనీసం ముక్కుతోటి గాలినా పీల్చుకోవచ్చు. ముక్కు దాకా కూడా మునిగిపోయారు, గాలి పీల్చుకోవడం కూడా కష్టమైపోయి సతమతమైపోతూ ఉంటారు. ఆరోగ్యాలు బాగుండవు, డబ్బులు పోగేస్తారు. ఈ పోగేసిన డబ్బులన్నీ తీసుకెళ్ళి హాస్పిటల్ వాళ్ళకి సమర్పించి వస్తారు. మనస్సుకి శాంతి ఉండదు. భార్యాపిల్లలతో ఉంటారు కానీ వాళ్ళతో కలహిస్తూ ఉంటారు, శాంతముగా ఉండలేరు. చాలా చాలా అల్లకల్లోలమైనటువంటి మనస్సుతో ఉంటారు. అది తమకి తామే చేసుకున్నది, తమకి తామే తయారు చేసుకున్నారు. తమ జీవితాన్ని తామే చెడగొట్టుకోవటం అనేది ఉంటుంది. అంటే రాంగ్ వాల్యూస్ని పర్స్యూ చేయటం మూలంగా సరైనటువంటి విలువలను తెలుసుకోకపోవటము, ఒకవేళ తెలుసుకున్నా వాటిని ఆచరణలో పెట్టకపోవటము, ఈ కారణంగా రాంగ్ వాల్యూస్తో ఉంటారు. దాంతో జీవితము కకావికలుగా ఉంటుంది, అల్లకల్లోలంగా ఉంటుంది, చాలా సఫర్ అవుతూ ఉంటారు. పైకి చూడడానికి సూటు బూటు బాగా వేస్తారు తప్ప లోపల ఇటుక బట్టి ఎరుగుదిరా, ఇటుక బట్టి లోపల ఎలా పైకి చూడడానికి కామ్గా ఉంటుంది కానీ లోపల ఎలా ఉంటుంది? మండుతో ఉంటుంది, వేడి తపన తాపంతో ఉంటుంది. సంసారులు అలా ఉంటారు. తర్వాత ఆరోగ్యాలు ఉండవు. దేహానికి ఆరోగ్యం ఉండదు, మనస్సులో విశ్రాంతి, సుఖము, శాంతి అనేవి ఉండవు. మనస్సు అల్లకల్లోలంగా ఉంటుంది, దేహము వివిధ వ్యాధులకు నిలయమై ఉంటుంది. అలా ఉండకూడదు, దానికి ఆపోజిట్ ప్రసన్నాత్మ. సో మీరేం చేయాల్సి ఉంటుంది? ఆ సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్ మీదకి మనస్సు మీ ధ్యాసను పెట్టాలి. లోపల ఒక సైలెన్స్ గలదు, ఒక నిశ్శబ్దము గలదు, ఆ నిశ్శబ్దం మీదకి ధ్యాస పెట్టాలి. నేను గమనిస్తూ ఉంటాను, ఏదైనా కొద్దిపాటి సమయం ఖాళీ వస్తే ఏదో పాట పాడటము, లేకపోతే ఏదో కేకలేయటము, లేకపోతే మాట్లాడటము, అలా చేస్తారు. అదే కొద్దిపాటి సమయం వచ్చింది కదా, నిశ్శబ్దంగా ఉండొచ్చు కదా, నిశ్శబ్దంగా ఉండండి అని. నిశ్శబ్దంగా ఉంటే ఎంత బాగుంటుందో చూడండి, ఫోకస్ నిశ్శబ్దం మీద పెట్టండి అని మనం చెప్తే చిన్నబుచ్చుకుంటారు. అయ్యో వీడు మనకేమో బోధిస్తున్నాడే అని మనసు కష్టపెట్టుకుంటారు. ఆ నిశ్శబ్దం యొక్క విలువ తెలియక అలా ఉంటారు. ఇప్పుడు దేవాలయానికి పూజకు వెళ్ళారనుకోండి, పూజారి గారు పూజ చేస్తుంటే అందరూ అలా కళ్ళు అప్పగించి ఏదో చూసేస్తున్నట్టుగా చూస్తారు. ఏదో చూస్తున్నామని అనుకుని చూస్తారు, కొన్ని సంతోషం చూస్తున్నారు. ఈ లోపల పూజారి గారు ఏదో నైవేద్యం కోసమో దేనికోసమో అలా కట్టెన నీళ్ళు లాగాడు అనుకోండి, వీళ్ళు ఇంక అక్కడి నుంచి మాట్లాడుకోవడం మొదలు పెడతారు.
అదేదో సంతలో ఉన్నట్టుగా అక్కడంతా కూడా కలకల ధ్వని నిర్మాణం, సంకుల ధ్వని నిర్మాణం అయిపోతుంది. అంటే ఏమిటి, ఓనీ పూజారి గారు కట్టెలు లాగారు, మళ్ళీ కట్టెలు తీస్తారు 4 నిమిషాల తర్వాత, 5 నిమిషాల తర్వాత. ఈ 5 నిమిషాలు మనము నిశ్శబ్దముగా ఉందాము అని అనుకోరు, అనుకోకపోవడమే కాదు ఉండలేరు కూడా. అంటే ధ్యాస శబ్దం మీద ఉన్నదే కానీ నిశ్శబ్దం మీద లేదు, ధ్యాస మనస్సులో చెలరేగే సంకల్పాల మీద ఉన్నదే కానీ మనస్సులో ఆ సంకల్పముల వెనుక దాగి ఉన్న నిశ్శబ్దత మీద, నిశ్శబ్దం మీద లేదు. మీరు నిశ్శబ్దంగా అంటే బయట లోపల కూడా నిశ్శబ్దంగా ఉండగలిగితే, దట్ ఇన్నర్ సైలెన్స్, అది ఈశ్వరుని యొక్క అత్యుత్తమమైనటువంటి పూజ అవుతుంది. అంతకు మించిన పూజ మరి ఒకటి లేదు అని మహాత్ములు చెప్తారు. కాబట్టి ప్రసన్నాత్మ, చాలాసార్లు చెప్పాను, అయినా మళ్ళీ ఇంకోసారి అంటున్నాను, ఇదేనండి అసలైన ప్రసాదం. ఇప్పుడు నేను వర్ణించాను చూసారా, ఆ నిశ్శబ్దమైన శాంతమైన విశ్రాంతమైన అంటే స్ట్రెస్ ఒత్తిడి లేని చక్కగా సాఫీగా స్మూత్గా ఉల్లాసంగా ఉన్న మనస్సుకే ప్రసాదము అని పేరు. కాబట్టి మీరు ఈ దేవుడు ప్రసాదం ఆ దేవుడు ప్రసాదం అంటూ ఆ ప్రసాదాలన్నింటినీ పోగేసుకుంటూ తినడము, ఇది చిన్నపిల్లల లక్షణం అవుతుంది తప్ప పెద్దవాళ్ళ లక్షణం కాదు. నేను చూశాను అలాగా ఆ ప్రసాదాలన్నీ పోగేసుకు తింటూ ఉండటం, అలా ఉండకూడదు. ఈ ప్రసాదాలన్నీ తింటే దానివల్ల ఒరిగేది ఏమీ లేదు, ఈ లోపలి ప్రసాదాన్ని సంపాదించుట. తర్వాత నా శోచతి నా కాంక్షతి అని 2 ఉన్నాయి. నా శోచతి, ఇక్కడ శంకర భాష్యము చాలా కనువిప్పు కలిగించేదిగా ఉన్నది అని నాకు అనిపిస్తోంది. ఆయన ఏమంటారంటే, నా శోచతి కించిదర్థ వైకల్యం ఆత్మనో వైగుణ్యంచ ఉద్దిశ్య నశోచతి. ఎవడైనా శోకిస్తున్నాడు, శోకము, శోకము అంటే మనస్సులో ఒక వికారము దుఃఖము, అటువంటి మనస్సు కొంత బెంగగా ఉండటము, చాలా ఇబ్బంది కలిగించేట్లా మనస్సు తయారవడము, దానికి శోకము అని పేరు. దేహము గురించి చెప్పట్లేదు, మనస్సు గురించి చెప్తున్నాం. శోకము, ఈ శోకము ఎందువల్ల కలుగుతుంది? ఇప్పుడు చూడండి, స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు, పెద్ద పెద్ద చదువులు చదువుతారు, మనమే ఎవడో కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తారు, ధనాన్ని ప్రోగు చేస్తారు, సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. కానీ జీవితంలో విషాదము యొక్క ఛాయలు అలుముకొని ఉంటాయి, అలా జీవిస్తూ ఉంటారు. ఎందువల్ల అంటారు, ఎందువల్ల అంటే, యూనివర్సిటీలో డిగ్రీలు అయితే సంపాదించారే కానీ జీవితం యొక్క రహస్యము తెలుసుకోలేకపోయారు. దీంట్లో ఇంకో ఇబ్బంది ఉంది, మీరు పెద్దలు, మీరు ఓపెన్ మైండ్తో వింటానంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, మనము మన జీవితాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నామంటే, మనం అర్థం చేసుకున్న తీరు ఇలా ఉన్నది. ఏమిటి, మనకి పెద్దలు అలా చెప్పారు కూడా, ఏమిటి, మనం చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, మంచిదే కదా, తప్పు మాట ఏం కాదు, చదువుకుని ర్యాంకులోవి తెచ్చుకో, ఫస్ట్ క్లాస్ రావాలి అంటే తప్పు లేదు, ర్యాంక్ రావాలంటే సమస్య ఉంది అక్కడ. ఎందుకంటే ర్యాంక్ అంటే ఇతరులతో కంపేర్ చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ క్లాస్కి కంపారిజన్ లేదు. యూ వాంట్ టు ఎక్సెల్, మీరు చక్కగా జ్ఞానమును సంపాదించాలి అనుకుంటే తప్పే ఉంది, తప్పు లేదు. కానీ వాడికంటే నాకు ర్యాంక్ ఎక్కువ రావాలంటే తప్పు కాలేదు, అది ఆ రకంగా నేర్పి పెడతారు మనకి స్కూల్కి. తర్వాత ఏమని చెప్తారు, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, మంచి డిగ్రీ సంపాదించాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి అందమైన అమ్మాయిని, బాగా ధనవంతుల అమ్మాయిని కట్నంతో పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి బాణాసంచి అది బాగా కాల్చి ఊరంతా కూడా నిద్ర లేకుండా చేసి మనం పెళ్లి చేసుకోవాలి, ఊరంతా పందిరి వేసి అందరికీ భోజనాలు పెట్టి తిన్నంత తిని పారేసినంత పారేసి అలాగ మన పెళ్ళి అవ్వాలి
ఆ తర్వాత మనకు ఉద్యోగం కావాలి, తర్వాత కారులో తిరగాలి ఇటు అటు. ఇటువంటి ఒక వాతావరణంలో మనం పెరిగాము, అవునండి. అంటే మనకి ఇప్పుడు జీవితం అంటే ఇదే జీవితము అనే విధంగా మనం పెరిగాము. అంచేతనే మన జీవితము అలా అలా పాడైందంటే, ఇది ఇప్పుడు నేను చెప్పింది అది జీవితములో పదవ వంతు, ఇట్ ఇస్ ద టిప్ ఆఫ్ ది ఐస్బెర్గ్, పదో వంతు మాత్రమే. అంటే అర్థం ఏంటి, మన జీవితం అయిపోవచ్చింది, ఇంకెంతో మిగిలిలేదు, బతికినంతకాలం ఇంకా బతకము కదా, అయిపోవచ్చింది. వీఆర్ ఫాస్ట్ మూవింగ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. అయితే జీవితంలో మనకి పదో వంతే తెలిసింది తప్ప ఇంకా తొమ్మిది వంతులు, తొమ్మిది పోయి పదో వంతు ఇంకా మనకి తెలియకుండానే మిగిలిపోయింది. అలా తెలియకుండా ఎందుకు మిగిలిపోయిందో తెలుసిన, అది యూనివర్సిటీల్లోనో కాలేజీల్లోనో చెప్పరు, అంచేత మనకి తెలియకుండా మిగిలిపోయింది. అది చెప్తే ఆ మిగిలిన తొమ్మిది పోయి పదో వంతు ఏదైతే జనులు అంధులైపోయినారో, గుడ్డివారైపోయి ఉన్నారో, దానిని పాయింట్అవుట్ చేసి చెప్తే దాని పేరే వేదాంతము. జీవితం అంటే డిగ్రీను ఉద్యోగము పెళ్ళ భార్య పిల్లలు మాత్రమే కాదండి, జీవితం అంటే సుఖము శాంతి. సుఖశాంతులను ఆవిష్కరించుకునే ఆ తెలివితేటలు, ఆ సంస్కారము, ఆ విజ్ఞానము, అది జీవితము యొక్క ఒక వినూత్నమైన కోణమును మనకి చూపిస్తుంది. మనకి తెలియకుండా ఉండిపోయినటువంటి జీవితము యొక్క విస్తృతిని, విస్తారమును మనకు ఈ జ్ఞానము చూసి ఇట్లా చేయగలుగుతుంది. ఇప్పుడు మీకు నేను రహస్యం చెప్తా చూడండి, మీకు యూనివర్సిటీలో ఎవరు చెప్పరు. రహస్యం ఏమిటంటే, మీరు జీవితంలో ఏ అంశంలోనైనా ఇతరులతో పోల్చుకోకుండా జీవించగలరా, శంకరులు అలా అంటున్నారు. ఇతరులతో పోల్చుకోకుండా, ఇప్పుడు ఒకడికి ఒకే కన్ను ఉంది, ఒకే కన్ను ఉన్నవాడికి దుఃఖిస్తూ ఉంటాడు, ఎందుకని రెండు కళ్ళు లేవని దుఃఖిస్తాడు. రెండు కళ్ళు లేవని దుఃఖించాల్సిన అవసరమే వచ్చింది, ఎందుకు పక్కవాడికి రెండు కళ్ళు ఉన్నాయి కనుక. వాడికి రెండు కళ్ళు ఉన్నాయి, నాకు రెండు కళ్ళు లేవు, అది వాడి దుఃఖానికి కారణం. ఇప్పుడు ప్రమోషన్ లేదని దుఃఖిస్తూ ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు, ప్రమోషన్ లేదని దుఃఖిస్తూ ఉంటారు. అలా ప్రమోషన్ లేదనే దుఃఖం వీడికి ఎందుకు కలిగింది, ఉద్యోగం చేస్తున్నాడు, జీతం తీసుకుంటున్నాడు, సుఖంగా బతుకుతున్నాడు కదా. అంటే ఇంకో కొంతమందిని చూస్తాడు, వాళ్ళు తనకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు టు బిగిన్ విత్ వీడికి తెలిసేటప్పటికే హయ్యర్ పొజిషన్లో ఉండి ఉంటారు, లేదా నిన్న మొన్నటిదాకా వీడున్న పొజిషన్లోనే ఉండి ప్రమోషన్లు పుచ్చుకుని హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళారు. వాళ్ళని చూసి వీడు దుఃఖిస్తూ ఉంటాడు, వీడేమీ తక్కువ భోజనం చేయడు, వాళ్ళు భోజనం చేసినట్టుగానే వీడు శుభ్రంగానే భోజనం చేస్తాడు. శుభ్రంగా భోజనం చేసి వాళ్ళు ప్రమోట్ అయిపోయారు, నేను అవ్వలేకపోయానని ఏడుపు ముఖం పెట్టు కూర్చుంటాడు. అంటే మీరు పోల్చి చూచుకుని, ఇతరులతో పోల్చి చూచుకుని దుఃఖిస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మాకు ఒక గిల్ట్ ఉండేది, ఏమిటో తెలుసు, నా గిల్ట్ చూడరావాడిని వాడు సహస్ర గాయత్రి చేశాడు, నువ్వేం ఎంత గాయత్రి చేసావు, నేను 180 సార్లు చేశాను, చూడు నువ్వు ఎందుకు పనికొస్తావు వాడు ముందు అని తిట్టేవారు పెద్దలు. అప్పుడు అవును కదా, మనం ఎందుకు పనికిరామని అనుకునేవాళ్ళం. అలా ఉంది, ఒక గిల్ట్ పెట్టడం. సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాడిని నీకు ఎందుకురా, నీ బ్రతుకు వేస్ట్రా, వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు చూడు అని వీళ్ళు చెప్తారు. అంతవరకు వాడు బాగానే ఉంటాడు ఆ కుర్రాడు, వాడు పాపం సంతోషంగానే ఉంటాడు. వీళ్ళు ఇలా చెప్తారు, తల్లిదండ్రులే చెప్తారు, లేకపోతే టీచర్స్ చెప్తారు. చెప్పగానే వాడు అవును పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను ఒంటరిగా ఉన్నప్పుడు అవును కదా వాడికంటే నేను తక్కువ అని పాపం మనస్సులో కష్టపెట్టుకుంటాడు. ఇంక శరీరానికి వైకల్యం ఉందనుకోండి, అంటే అంగవైకల్యం, హ్యాండిక్యాప్ ఉందనుకోండి, అదిగో నేనేనాడో పాపం చేశాను అంచేత ఈ అంగవైకల్యం వచ్చింది అని వీడు అనుకుని దుఃఖపడతాడు. వీడు ఒకవేళ అనుకోకపోయినా చుట్టుపక్కల వాళ్ళు తప్పకుండా చెప్తారు. మనకి ఏమని చెప్తారంటే,
ఎవడైనా కష్టపడుతున్నాడు అనుకోండి, పాపం చేశాడు అందుకోసమే కష్టపడుతున్నాడని చెప్తారు. మేము వీడు చేయలేదు పాపం. ఎవరికైనా కాలో చేయో లేదనుకోండి, పూర్వజన్మలో చేసిన పాపం అందుకోసం కాలో చేయో లేదని చెప్తారు. వీడు చూశాడా వీడు పూర్వజన్మలో పాపం చేసి కాలో చేయలేక ఊరికే ఊహించి చెప్తాడు. ఎవడో చెప్తుంటే విని వీడు చెప్తాడు. అంతా చిలక పలుకు, దీంట్లో తెలుసున్నది ఏమీ లేదు. చిలక తెలిసి పలుకుతుందా? ఇలాంటి కంపారిజన్ బేస్డ్ లైఫ్, కంపారిజన్ తప్ప ఇంకేమీ లేదు. ఒక అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, బాగా చదువుకుంది, మంచి విద్యావంతురాలు, మంచి ఉద్యోగం రాబోతోంది, కానీ తాను నల్లగా ఉన్నానని దుఃఖపడింది. నేను అన్నాను, నువ్వు నల్లగా ఉన్నానని నీకు ఎలా తెలిసింది అని నేను అడిగాను. ఎలా తెలియటండి స్వామీజీ, నాకేసి చూడండి. నాకు తెలియడం కాదు, నీకెలా తెలిసింది నల్లగా ఉన్నానని, ఆ కారణంగా అంత బాగులేనని నీకెందుకు అనిపించింది అంటే, మా కొలీగ్స్ అందరినీ చూస్తే తెలుస్తూ ఉందండి. ఇప్పుడు తెలిసిందా మీకు ఎలా తెలిసింది? ఊళ్ళో అందరూ అదే రంగులో ఉన్నారనుకోండి, నేను నల్లగా ఉన్నానని ఎవరైనా దుఃఖిస్తారా? ఇప్పుడు ఆఫ్రికాలో రువాండాకో ఉగాండాకో మీరు వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు నేను నల్లగా ఉన్నానని దుఃఖిస్తారా? వాళ్ళు దుఃఖించరు. ఎందుకని? కాబట్టి ఈ దుఃఖం ఎక్కడ, ఈ దుఃఖం ఎవరికి వచ్చిందంటే సౌత్ ఇండియన్స్కే వచ్చింది. నార్త్ ఇండియన్లో కూడా ఇలాంటి దుఃఖం ఉండదు, ఎందుకంటే వాళ్ళందరూ ఫెయిర్గానే ఉంటారు ఆ వాతావరణాన్ని బట్టి. సౌత్ ఇండియాలో కొంతమంది పచ్చగా ఉంటారు, కొంతమంది ఇటు అటుగా ఉంటారు. దాంతో వాళ్ళు జీవించున్నంతకాలం ఒక చిన్న తనాన్ని అనుభవిస్తారు. ఒకవేళ వాళ్ళు అనుభవించకపోయినా చుట్టుపక్కల వాళ్ళు చెప్పి పెడతారు, ఈ పెళ్లి చూపుల పేరుతో ఏదో ఇలాంటివి వచ్చి పెడతారు. మన బ్రతుకంతా కూడా ఇతరులతో పోల్చి చూచుకునట ద్వారా అల్లకల్లోలమైనది, శోచతి. నేను మాట అంటా, మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకుండా జీవించగలరా? నా మటుకి నేనే గీతాభాష్యం పాఠం చెప్తూ ఉంటాను. ఇవేమీ లేకుండా ఏదో అన్నపూర్ణాష్టకం పారాయణ చేయించి వాడికి 10,000 మంది ఉంటారు శిష్యులు. ఆ అన్నపూర్ణాష్టకం కూడా తలకిందులు సరిగ్గా లేకుండా పారాయణ చేస్తాడు. శ్రద్ధ అనాల్సిన చోట శ్రద్ధ అంటాడు. శ్రద్ధ కాదు శుద్ధ. శ్రద్ధ అనలేడు వాడి వల్ల కాదు, ఎప్పుడూ అనలేదు. మహాప్రాణవర్ణాన్ని సరిగ్గా ఎప్పుడూ పలకలేదు. వాడికి 10,000 మంది శిష్యులు ఉంటారు. నేను ఎవరితో చెప్పుకోవాలి నా దుఃఖాన్ని? నేను సరే ఇక్కడ ఏదో 10 మంది పోగయ్యారు, నేను పంచదశ పాఠం చెప్తే దీంట్లో 400 మంది ఉంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఎవరితో చెప్పుకోవాలి? ఇతరులతో పోల్చుకోకుండా మీరు ట్రై చేసి చూడండి. నో కంపారిజన్, నో కంపారిజన్ ఎట్ ఎనీ సిచ్యువేషన్, నో కంపారిజన్. అప్పుడు ఏమవుతుందో మీ జీవితం మీరు చూసుకోండి. ఏమవుతుందో తెలుసిన, శోకము అనేది ఇంచుమించు దూరం అయిపోతుంది. ఎందుకంటే అర్థవైకల్య, అర్థం అంటే ఏదో ఒక విషయము, శరీరంలో అంగము కావచ్చు, లేక ధనము కావచ్చు, లేక భోగము కావచ్చును, లేకపోతే ఈశ్వరుణ్ణి పూజించి దేవతలను పూజించి మూటకట్టిన పుణ్యం కావచ్చు, దాంట్లో ఏదో లోటుంది అని వీడు దుఃఖిస్తూ ఉంటాడు. అటువంటి దుఃఖము పూర్ణమైన స్వరూపాన్ని తెలుసుకున్నవాడికి ఉండదు. అష్టావక్ర మహర్షి జనకుని సభలోకి అడుగుపెట్టాడు. అడుగుపెడుతూనే అక్కడ ఉన్నవాళ్ళందరూ పక్కుమని నవ్వారు. జనకుడు నవ్వు ఆపుకునే ప్రయత్నం చేశాడు. ఆయన్ని చూసి 8 వంకరలు ఉంటాయి అష్టావక్ర మహర్షికి. ఈయన్ని చూసి ఆయన నవ్వు ఆపుకునే ప్రయత్నం చేసి ఆపుకోలేక పక్కుమని ఆయన నవ్వాడు. వీళ్ళందరూ నవ్వి ఆగిపోయారు. ఎందుకంటే సిగ్గుపడ్డారు. పాపం ఆయన మహాత్ముడు లోపలికి వస్తే ఆయన లోపలికి రండిని ఆహ్వానించాలి, కానీ నవ్వితే ఎలా ఉంటుంది? గెస్ట్ వస్తే నవ్వితే బాగుంటుందా? దాంతో అందరూ స్తబ్దైపోయారు. జనకుడు సింహాసనం మీద నుంచి లేచి 4 అడుగులు ముందుకు వచ్చి మహాత్మా అని అంటున్నాడు. అప్పుడు అష్టావక్ర మహర్షి నవ్వాడు. నవ్వితే జనకుడు అడిగాడు, ఇప్పుడు మీరెందుకు నవ్వారు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నేను ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళ సభకు వచ్చానేమో అనుకున్నాను, ఇక్కడ తోళ్ల వ్యాపారస్తుల సభకు వచ్చానని నేను అనుకోలేదు అని చెప్పాడు.
అంటే వీళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారు, మేము తోళ్ల వ్యాపారం చేస్తున్నామా, లెదర్ మర్చెంట్సా, వీఆర్ లెదర్ మర్చెంట్స్. అంటే ఆయన అన్నాడు, ఎస్ మీరు లెదర్ మర్చెంట్స్, బికాజ్ మీరు నన్ను చూసి ఎందుకు నవ్వారు, నా శరీరమును చూసి నవ్వారా, నా ఆత్మస్వరూపాన్ని తెలిసి నవ్వారా, శరీరం చూసి నవ్వారు. అంటే మీ అభిప్రాయం ఏమిటి, శరీరమునకు ఆత్మకు భేదము లేదన్నమాట. అంటే మరి మీరు తోళ్ల వ్యాపారుల కంటే కూడా కన్నా కష్టం, తోలుగా ఇది దీంతో మీరు పట్టుకుని ఉన్నారు. నా స్వరూపము ఈ శరీరము, ఈ 8 వంకరల శరీరము కాదు, నేను పూర్ణ బ్రహ్మ నా స్వరూపము. అది మీకు తెలియలేకపోయింది, పైగా ఈ మహారాజుకి మీరందరూ ఆచార్యులై కూర్చున్నారు ఇక్కడ, అందుకోసం నేను నవ్వాను అని చెప్పాడు ఆయన. చెప్తే అప్పుడు జనకుడు కాళమే కొట్టాడు. ఆ మహర్షులందరూ ఆసనాలను విడిచిపెట్టి కింద కూర్చుని ఈయన్ను ఆసనం మీద కూర్చోబెట్టి అయ్యా ఏదైనా చెప్పండి అన్నారు. జనకుడు అన్నాడు, నాకు మోక్షం కావాలి బోధించమన్నాడు. అంటే అప్పుడు ముక్తిముచ్చసి చేత విషయాన్ విషవత్యజ అంటూ ఆయన ఉపదేశం చేస్తాడు. కాబట్టి తన శరీరమును ఇతరుల శరీరంతో పోల్చుకుంటే అష్టావక్ర మహర్షి జ్ఞానే అయి ఉండేవాడు కాదు. కనుక తన శరీరంలో వైకల్యం, తనకున్న అర్థము అంటే సంపదలో వైకల్యము అంటే లోటు, తను అనుభవించే భోగముల విషయంలో వైకల్యం తన లోటు, తను చేసే పూజలు తక్కువవి అనే అభిప్రాయం అలాంటి వైకల్యం, ఇలాంటిది ఏదైనా ఒక వైకల్యము తనకి తనలో ఉంది అని అనుకున్నవాడు దుఃఖిస్తూ ఉంటాడు. జ్ఞానికి తన యందు ఎట్టి వైకల్యము అనుభవానికి రాదు. కాబట్టి జుట్టుకి రంగు వేసి, ఇప్పుడు నేను జుట్టుకి రంగు వేసుకున్నాను అనుకోండి, సపోజ్ ఎందుకు వేసుకుంటానంటారు, ఎందుకు వేసుకుంటాను, నాలో నాకు ఒక వైకల్యము అనుభవానికి వచ్చి నేను రంగు వేసుకుంటాను అంతే కదా. సపోజ్ నేను జుట్టుకి రంగు వేసుకోను, జుట్టును అలంకారం చేయను, దాని అలా దాని మానాన దాన్ని మిగిలిపెట్టేస్తాను, దాని అర్థం ఏమిటి, దాన్ని బట్టి నేను ఒక శోభని పొందుటలేదు, ఓ వైకల్యమును పొందుటలేదు, దాన్ని వదిలిపెట్టేస్తాను. శుచిగాటి పెట్టుకోవడం గురించి నేను చెప్పట్లా, శుచి ఉంటుంది అంటే అర్థం ఏమిటి, తనకు తన యందు ఒక వైకల్యము అనుభవానికి రాలేదు. వైకల్యం అనుభవానికి వచ్చినవాడు ఏమవుతాడు, శోచ్యతి. వైకల్యం అనుభవానికి రాకపోతే నశోచ్యతి. ఆత్మనః వైగుణ్యం, తనలో ఒక తక్కువ ధనము. దీనికి తెలుగులో ఏం రాశాం, వైకల్యం వైగుణ్యం. మనస్సు వైగుణ్యం అంటే మనస్సులో లోటు, వైకల్యం అంటే దేహము సంపదలు మొదలైన వాటిలో ఉండేటువంటి కొరత. కొరత ఇది ఇది మీరు ఫీల్ కాకుండా ఉంటే, అంటే ఏమిటి, ఎట్టి పరిస్థితులలోనైనా సరే కంప్లైంట్ చేసేది ఏమీ లేకుంటే, దేర్ ఇస్ నథింగ్ టు కంప్లైన్, తర్వాత మీలో మీకు నథింగ్ టు కంపేర్, మీరు ఎప్పుడూ ఎవరితోటి కంపేర్ చేసుకోరు, యు ఆర్ వాట్ యు ఆర్ అంతే, నో కంపారిజన్. మీరు అలా ఉన్నారనుకోండి, మీ స్వరూపంలో మీకు శోకము అనుభవానికి రాదు. ఎప్పుడు కూడా శోకమునకు మూల కారణమేమి అని ఆలోచించినట్లయితే, మీరు బయట లోకంలో చెప్పి వాళ్ళ మాటలు మీరు వినకూడదు, వాళ్ళకి తెలియదు శోకమునకు మూల కారణమేది, చెప్పి వాళ్ళు బయట ఎవరో చెప్తాం మేమంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి శోకానికి మూల కారణం చెప్పే తాహతు కూడా లేదు. ఎందుకంటే శోకానికి మూల కారణం చెప్పాలంటే వాడు జ్ఞాని అయి ఉండాలి, శాస్త్రమును అధ్యయనం చేసిన వాడు అయి ఉండాలి, జీవితము అనుభవమును తెలుసుకున్నవాడు అయి ఉండాలి. వీళ్ళ ముఖం వీళ్ళకి తాహతు లేదు శోకానికి మూల కారణం ఏం చెప్తామని అంటారు లోకంలో. ఒకడంటాడు నీ మోటార్ సైకిల్ నెంబరు 3637 ఉంది, అందువల్ల నీకు శోకం వచ్చిందంటాడు, వాడికి తెలియదు. ఇప్పుడు 10 వాడిని తెలియనివాడు తెలియనివాడు అని అనుకుంటే మనకేమీ సుఖమే ఉంటుంది. మరి ఎందుకు అంటున్నావు నువ్వు అంటారేమో, మీరు వెళ్ళి అలాంటి గోతులో పడకుండా ఉంటారని అంటున్నాను నేను.
లోకంలో ఏవో నక్షత్రాలను బట్టి దుఃఖం వస్తుందని, గ్రహాలను బట్టి వస్తుందని, సంఖ్యలను బట్టి వస్తుందని, చేతిలో గీతలను బట్టి వస్తుందని వీళ్ళకేమీ తెలియదు. వాళ్ళు అంధవిశ్వాసంలో బతుకుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ గురించి ఇంకంతకంటే పరుషంగా నేనేం చెప్పను. శోకమునకు మూల కారణము అధ్యాస, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. దాన్ని అధ్యాస అంటారు సంస్కృతంలో. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, సెల్ఫ్ అంటే నేను. ఆ నేనుని తీసుకెళ్ళి ఏదో ఒకదానికి ముడి పెడతారు మీరు. ఇప్పుడు దేహము నల్లగా ఉందనుకోండి, నేను నల్లగా ఉన్నాను అంటే దేహము యొక్క రంగుతో నేను ముడిపెట్టాడు, దానివల్ల దుఃఖం. టేబుల్ బాగులేదు అనుకోండి, నా టేబుల్ బాగులేదు, ఆ నేను తీసుకెళ్ళి టేబుల్కి ముడిపెట్టాడు, దానివల్ల దుఃఖం. వెంట్రుకలు తెల్లగా ఉన్నాయనుకోండి, నా వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి అని నాని తీసుకువెళ్ళి వెంట్రుకలకు ముడి పెడితే, అధ్యాస చేస్తే దుఃఖం. మీరు నేను దేనితోటి ముడిపెట్టవద్దు, నేను దేనితోటి కలవద్దు. మన వాళ్ళు చారు పెడతారు, ఆ చారుకి పోపు పెడతారు, ఆ పోపు నూనెలో పోపు పెడతారు, నీళ్ళలో పెట్టలేరు కదా, తప్పు పడడానికి లేదు. నూనెలో పోపు పెడతారు, ఓ ఇంత నూనె వేసి పోపు పెడతారు. ఆ నూనె అంతా ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఆ చారు తాగడానికి లేదు, ఎందుకని ఆ నూనె అంతా తెట్టులా తేలుతూ ఉంటుంది. దాంట్లో కొన్ని జీలకర్ర లేకపోతే ఆవు ఇలాంటివి వేస్తారు, అవన్నీ ఎక్కడుంటాయి? ఆ తెట్టుతో పాటు కలిసి ఉంటాయి. పోనీ నీళ్ళలో కలిసిపోవచ్చు కదా, అది కలవదు. ఆ నూనె కలవదు. మీరు మీరు ఇలాగ చుయ్యి అనిపించి ఎంత తిప్పినా కలవదు, అది పైకి లేస్తుంది. ఈ నేను అలాంటిది, ఆ నూనె వంటిది, దేంతో కలవదు. అది మీరు ఎంత ప్రయత్నం చేసినా అది కలవదు. దేహంతో కలవదు, మనస్సుతో కలవదు. అంటే దేహము నేను కాదు, నాది కాదు, మనస్సు నేను కాదు, నాది కాదు, బయట ఉండే వస్తువులతో కలవదు. ఏది నాది అన్నది ఏది లేదు. పుణ్య పాపాలతో కలవదు, అంటే పుణ్యం నాది కాదు, పాపం నాది కాదు, నేను కాదు. కర్తృత్వ భోక్తృత్వములతో కలవదు, నేను కర్తను కాను భోక్తను కాను. సుఖ దుఃఖములతో కలవదు, దేంతో కలవదు. అది ఆ నేను, అది చారులో వేసిన నూనె పోపులాగా అది పైకి తేలుతుంది తప్ప దేంతో కలవదు. చారులో పైకి నూనె తేలకుండా మీరు చారు తయారు చేస్తే మిమ్మల్ని నేను నిజంగా మీరు వంట తెలిసిన వాళ్ళని సర్టిఫికెట్ ఇస్తాను నేను. రియల్లీ అంటే అంత తక్కువ ఉండాలి అన్నమాట, అది వేరే టాపిక్. కాబట్టి నేను దేనితో కలవదు, కానీ ఆ నేనుని మీరు ఏదో ఒక దానితో కలుపుతారు. అధ్యాస, మనస్సుతో కలుపుతారు, మీకు దుఃఖం కలుగుతుంది. దేహంతో కలుపుతారు, దుఃఖం కలుగుతుంది. ఇంట్లో వస్తువులతో కలుపుతారు, దుఃఖం కలుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళతో కలుపుతారు, దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు రోజు కొన్ని వందల మంది చచ్చిపోతూ ఉంటారు, మనకి దుఃఖం కలగదు. ఎవడో ఒకడు పోతాడు, వాడు నా వాడు, దుఃఖం కలుగుతుంది. ఆ నేను కలిపేపటికి దుఃఖం కలుగుతుంది. సో దట్ ఈస్ ది మెయిన్ కాజ్ ఆఫ్ సఫరింగ్. మనిషి జీవితంలో దుఃఖమునకు మూల కారణము అధ్యాస. శంకర్లు ఎలా చెప్పారు చూడండి, ఆత్మనో అర్థవైకల్యం వైగుణ్యం. తనకు తనది కాని కొరత తన నెత్తి మీద వేసుకుంటాడు, తనవి కాని గుణములను సత్వరజస్తమ గుణములను తన మీద వేసుకుంటాడు. అక్కడ గుణశబ్దానికి సత్వరజస్తమస్సులే చెప్పనక్కర్లా, సుఖ దుఃఖములు, మంచి చెడులు ఇలాంటివి కూడా చెప్పచ్చు. అవన్నీ కూడా తన మీద వేసుకుని వీడు దుఃఖిస్తూ ఉంటాడు. కానీ జ్ఞాని నశోచతి నసంతప్యతే. జ్ఞాని అటువంటి సంతాపమును పొందడు. అంటే మనుష్యులు ఇటుక బట్టి లోపల ఇటుకలాగా అలాగా వేడికి అలా మాగిపోతూ కందిపోతూ ఎండిపోతూ వేడి ఎక్కుతో తాపాన్ని భరిస్తూ బతుకుతారు. జ్ఞాని అలా అలా తపించడు, అలా కష్టపడ్డాడు, చాలా శాంతముగా సుఖముగా ఉంటాడు. ఆ జ్ఞాని ఎవరో కాదు, ఆ జ్ఞాని మీరే, మీరే అవ్వచ్చు, మీరే కావచ్చు. అది యువర్ బర్త్ రైట్.
ఆ జ్ఞానము మీ బర్త్ రైట్. దాన్ని స్వాతంత్ర్యమే నా జన్మ హక్కు, దాన్ని మీరు తెలుసుకుని కృతార్థం కావాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. రేపు క్లాస్ ఉంటుంది ఇంకా కంటిన్యూస్గా క్లాసులు. ఓం త్రియం.